వెల్కమ్ టు మై ఛానల్, అందరికీ నమస్తే. ఈరోజు మనం 6వ తరగతి తెలుగు వాచకం ప్రతి పాఠం తర్వాత గల అభ్యాసాలు అంటే టెక్స్ట్ బుక్ ఎక్సర్సైజెస్ మరియు వ్యాకరణ అంశాల గురించి తెలుసుకుందాం. ఈ వీడియోను స్కిప్ చేయకుండా చూడండి, ఇది మీకు ప్రిపరేషన్లో భాగంగా తప్పకుండా ఉపయోగపడుతుంది. ఓకేనా ఫ్రెండ్స్, లెట్ అస్ స్టార్ట్ అవర్ వీడియో. చూడండి, ఇక్కడ ముందుగా మన పాఠం మొదటి పాఠం అభినందన, రచయిత శేషం లక్ష్మీనారాయణాచార్య. చూడండి, ఈ పాఠం గేయ ప్రక్రియకు సంబంధించింది. ఏ ప్రక్రియ? గేయ, గేయం. గేయం అంటే ఎలా ఉంటుంది? పాడుకోవడానికి వీలుగా ఉంటుంది. ఓకేనా ఫ్రెండ్స్, ఇక్కడ మనం పదజాల వినియోగంలో క్రింది వాక్యాల్లో గీత గీసిన పదాలకు అదే అర్థం వచ్చే పదాలను ఖాళీలలో రాయండి. అదే అర్థం వచ్చే పదాలు, పర్యాయ పదాలు. స్వాతంత్రోద్యమంలో ఎందరో వీరులు తమ రుధిరం చిందించారు. రుధిరం అంటే రక్తము, రుధిరం అంటే రక్తము. తర్వాత పసిడి ఆభరణాలకు విలువ ఎక్కువ, పసిడి ఆభరణాలకు విలువ ఎక్కువ. పసిడి అంటే బంగారము. ఉత్తడి, ఇంకా మనం చూసుకున్నట్లయితే హేమము. చూడండి, పసిడి అంటే దానికి సమానార్థాలు, అదే అర్థం వచ్చే పదాలు బంగారము, పుత్తడి, హేమము. తర్వాత వర్షం పడగానే హాలికులు పొలాలు దున్నుతారు. హాలికులు అంటే రైతులు. ఇంకా కార్మికులు తమ స్వేదం చిందించి కర్మాగారాల్లో వస్తువులను తయారు చేస్తారు. స్వేదం అంటే చెమట. ఈ క్రింది వాక్యాలు చదవండి. ప్రతి వాక్యంలో ఒక పదానికి అదే అర్థం వచ్చే మరికొన్ని పదాలున్నాయి, వాటి కింద గీత గీయండి. భారతదేశానికి రైతు వెన్నెముక, కర్షకుడు కష్టపడి పంట పండిస్తేనే ప్రజల ఆకలి తీరుతుంది, హాలికుల శ్రమకు దేశం రుణపడి ఉంది. ఇక్కడ చూడండి, రైతు, రైతు అనే పదం అదే అర్థం వచ్చే కొన్ని పదాలు ఉన్నాయని చెప్పారు. ఇక్కడ రైతు, కర్షకుడు, హాలికుడు. రైతు, కర్షకుడు, హాలికుడు, ఇవి పర్యాయ పదాలు. తర్వాత భారతీయులు స్వాతంత్రం సాధించి విజయ బావుట ఎగురవేశారు. నాటి నుండి జాతీయ పండుగలకు పతాకాన్ని ఎగురవేసి ఆ జెండాకు వందనం చేస్తున్నారు. చూడండి, బావుట, బావుట, పతాకము, జెండా. బావుట, పతాకము, జెండా, ఇవి మూడు సమానార్థాలు. తర్వాత చూడండి, పూర్వకాలంలో రాజులు ఖడ్గం ధరించేవారు. ఆ అసికి పదును పెట్టి యుద్ధరంగంలోకి వెళ్ళేవారు, ఆ కత్తితోనే యుద్ధం చేసేవారు. ఖడ్గము, అసి, కత్తి, ఇవి మూడు సమానార్థకాలు. ఖడ్గము, అసి, కత్తి. తర్వాత చూడండి, భాషను గురించి తెలుసుకుందాం. దీనికి సంబంధించింది ఒక ప్రత్యేకంగా వీడియో కూడా చేయడం జరిగింది, అది మీకు ప్లేలిస్ట్లో ఉంటుంది, అయినా ఒకసారి చూద్దాం. ధ్వని అనే మాటకు చప్పుడు శబ్దం అనే అర్థం. సాధారణంగా ధ్వని అనే మాటకు చప్పుడు శబ్దం అనే అర్థం, కానీ భాషా విషయంలో ధ్వని అంటే నోటితో పలికేది. భాషా విషయంలో ధ్వని అంటే నోటితో పలికేది. భాషా ధ్వనులకు చెందిన అక్షరపు గుర్తుల పట్టికను వర్ణమాల లేదా అక్షరమాల అంటారు. ఆ అనేది ఒక ధ్వనిని తెలిపే గుర్తు, అంటే అక్షరం. ఇక్కడ చూడండి, ధ్వనిని తెలిపే గుర్తును ఏమంటాం మనము? ధ్వనిని తెలిపే గుర్తును అక్షరం అంటాము. ధ్వనిని తెలిపే గుర్తు ఏది? అక్షరం. చూడండి, ధ్వనిని తెలిపే గుర్తు అక్షరం. ఉదాహరణకు ఆ అని ఉందనుకోండి, ఆ అనే సౌండ్కు మనం గుర్తు రూపంలో రాసేదే అక్షరం. చూడండి, ఆ అనే ధ్వనిని ఇగో ఈ విధంగా మనము గుర్తు రూపంలో రాస్తాము. కాబట్టి ఒక ధ్వనిని తెలిపే గుర్తుని మనం ఏమంటాం? అక్షరం అంటాము. అట్లానే భాషాధ్వనులకు చెందిన అక్షరపు గుర్తుల పట్టికను వర్ణమాల లేదా అక్షరమాల అంటాము. చూడండి, తర్వాత ఆ ఈ వంటి వర్ణాలను అచ్చులు అంటారు. క, ఖ, ఘ, గ వంటి వర్ణాలను హల్లులు అంటారు. అక్షరమాలలో ఎట్లా ఉన్నా హల్లు అనేది పొల్లుగా పలికే ధ్వని. హల్లు అనేది
ఏ విధంగా పలికే ధ్వని? హల్లు అనేది పొల్లుగా పలికే ధ్వని. హల్లు అంటే పొల్లు. అక్షరమాలలో ఎలా ఉన్నప్పటికీ హల్లు అనేది ఏ విధంగా ఉంటుంది? పొల్లుగా ఉంటుంది. చూడండి ఇక్కడ ఇమ్ కామ ఆ అనే ధ్వనులు కలిసి మా అయింది. మొదటిది హల్లు, రెండవది అచ్చు. ఈ మాలో మనకు రెండు వర్ణాలు అంటే ధ్వనులు ఉన్నాయి. ఒకటి ఇమ్ ప్లస్ ఆ, ఈ రెండు కలిసి మనకు మా అనే అక్షరం ఏర్పడింది. ఇమ్ అంటే హల్లు, ఆ అంటే అచ్చు. ఇమ్ అంటే హల్లు, ఆ అంటే అచ్చు. ఈ రెండు సౌండ్స్ అంటే ఈ రెండు ధ్వనులు కలిసి మా అనే అక్షరం ఏర్పడింది. కొన్ని అక్షరాల్లో రెండేసి కానీ మూడేసి కానీ హల్లులు కలిసి ఉండవచ్చు. ఇవి మూడు రకాలు. అవేంటి? ద్విత్వాక్షరము, సంయుక్తాక్షరము మరియు సంశ్లేషాక్షరం. చూడండి వీటి గురించి. ద్విత్వాక్షరం అంటే ఒక హల్లుకు అదే హల్లుకు చెందిన ఒత్తు చేరితే దాన్ని ద్విత్వాక్షరం అంటారు. చూడండి ఇది కాకు కావత్తు. ఇక్ ప్లస్ ఆ ఏమవుతుంది? ఖ. ఇక్కడ ఖకారం రెండు సార్లు వచ్చింది. కాకు కావత్తిస్తే ఇది ఎలా ఏర్పడింది? ఇక్ ఇక్ ప్లస్ ఆ. ఈ ఖకారం అనేది మనకు ఎన్నిసార్లు వచ్చింది? రెండు సార్లు. ఖకారం ఎన్నిసార్లు వచ్చింది? రెండు సార్లు. ద్విత్వాక్షరాలలో ఒక హల్లుకు, ఇగో ఇది హల్లు, అదే హల్లుకు చెందిన ఒత్తు అంటే అదే హల్లుకు చెందిన అంటే ఈ ఖకారానికి చెందిన ఒత్తు చేరితే దాన్ని ఏమంటాం మనము? ద్విత్వాక్షరము అంటాము. చూడండి సంయుక్తాక్షరం, ఒక హల్లుకు వేరొక హల్లు హల్లుకు చెందిన ఒత్తు చేరితే దాన్ని సంయుక్తాక్షరం అంటారు. ఇక్కడ మనకు ఉదాహరణ ఏమిచ్చాడు? న్యా ఇన్ ప్లేస్ ఈజ్ ప్లేస్ ఆ. ఇది ఒక హల్లు. ఈ హల్లుకు దేనికి సంబంధించినటువంటి ఒత్తు చేరింది? యా అనే వేరొక హల్లుకు చెందిన ఒత్తు చేరింది. కాబట్టి అది సంయుక్తాక్షరము. చూడండి న్యాను ధ్వనులుగా విడగొడితే లేదంటే అక్షరాలుగా విడగొడితే ఏమవుతుంది? ఇన్ ప్లస్ ఈ ప్లస్ ఆ అవుతుంది. ఓకేనా ఫ్రెండ్స్? ఆ తర్వాత చూడండి సంశ్లేషాక్షరం, ఒక హల్లుకు ఒకటి కంటే ఎక్కువ హల్లులకు చెందిన ఒత్తులు చేరితే దాన్ని సంశ్లేషాక్షరం అంటారు. ఇప్పుడు కా ఉంది, దీనికి వేటికి సంబంధించిన హల్లులు చేరాయి? ఒకటి కంటే ఎక్కువ. ఇష్ ప్లస్ ఇమ్ అంటే షకారము, మరియు ఈ ఖకారానికి షకారము మకారం అనే రెండు హల్లులకు సంబంధించిన ఒత్తులు చేరాయి. కాబట్టి క్ష్మి అనే అక్షరము సంశ్లేషాక్షరము. ఇక్కడ ఇది ఈ అనేది అచ్చు. మనకు హల్లులు ఏమున్నాయి ఇక్కడ? ఇది ఖకారము, షకారము మరియు మకారము. ఈ కాకు షకారము మరియు మకారము రెండింటికి అంటే రెండు ఒకటి కంటే ఎక్కువ, ఒకటి చేరితేనేమో సంయుక్తాక్షరం, ఒకటి కంటే ఎక్కువ చేరితేనేమో అది సంశ్లేషాక్షరం అవుతుంది. చూడండి ఈ క్ష్మి అనే అక్షరంలో ఎన్ని హల్లులున్నాయి? మూడు. క్ష్మి అనే అక్షరంలో మనకు హల్లులెన్ని? మూడు. అచ్చులెన్ని? ఒక్కటి. ఈ హల్లులు మూడేంది? ఖకారము, షకారము, మకారము. తర్వాత క్రింది అక్షరాల్లో రెండేసి వర్ణాలు ఉన్నాయి, వాటిని గుర్తించండి. చూడండి గాలో ఏముంది? ఇగ్ ప్లస్ ఆ అంటే రెండు ధ్వనులున్నాయి, రెండు వర్ణాలున్నాయి. ఈ ఇగ్ ప్లస్ ఇగ్ మరియు ఆ, ఇగ్ మరియు ఆ, ఈ రెండు ధ్వనులు లేదా వర్ణాలు కలిసి మనకు గాగా ఏర్పడింది. యాలో ఏమున్నాయి? ఇయ్ ప్లస్ ఆ. ఈ రెండు వర్ణాలు లేదా ధ్వనులు సౌండ్స్ కలిసి మనకు యా అనే అక్షరం ఏర్పడింది. ఇయ్ అనేది హల్లు, ఆ అనేది అచ్చు. ఇవి రెండు కలిసి మనకు యా అనే అక్షరం ఏర్పడింది. తర్వాత ఇక్కడ చూడండి కా ఉంది,
కాను మనం ధ్వనులుగా విడదీసి రాస్తే ఇక్ ప్లస్ ఆ కా ఓ ఇవ్ ప్లస్ ఓ ఓ. ఇక్కడ కింది పదాల్లోని సంయుక్త ద్విత్వాక్షరాల్లోని ధ్వనులు రాయండి. ఉదాహరణకు పద్మ, పద్మల్ పద్మలో ధ్మాకు సంబంధించి ఇక్కడ ఏముంది, ఇద్ ప్లస్ ఇమ్ ప్లస్ ఆ. ఈ ధ్మా అనే అక్షరంలో మూడు ధ్వనులున్నాయి, అది ఇద్ ఇమ్ ఆ. అదేవిధంగా చూడండి ఇక్కడ మనకు మొదటిది ఎత్తండి. ఎత్తండిలో మనం దేనికి సంబంధించి రాస్తున్నాము, తాకు తావత్తుదు. ఇత్ ప్లస్ ఇత్ ప్లస్ ఆ ఏమవుతుంది, త. దుర్గతి, దుర్గతిలో ఇక్కడ రాకు గావత్తు అనేది సంయుక్తాక్షరము చూడండి. ఇర్ ఇగ్ ఆ ర్గ. సాధ్వీలో ధ్ వ్ ఈ, ఇద్ ప్లస్ ఇవ్ ప్లస్ ఈ ఏమవుతుంది, ద్వి. ఇక్కడ చూడండి వర్గాక్షరాలు కా నుండి మా వరకు ఉన్నాయి, ఉన్న అక్షరాలను ఐదు వర్గాలుగా విభజించారు. అవి కవర్గము క ఖ ఘ ఘ ఇన, చవర్గము చ ఛ ఝ ఝ ఇని, టవర్గము ట ఠ ఢ ఢ న, తవర్గము త త ద ధ న, పవర్గము ప ఫ బ భ మ. చూడండి కవర్గంలో ఐదు ఈ విధంగా మనకు ఇవ్వడం జరిగింది. అయితే దీంట్లోనే మనకు ఈ వర్గాలు అంటే ఈ ఐదు వర్గాల్లో ఈ వర్గ ప్రథమాక్షరాలు ఉన్నాయి కదండి, చూడండి క చ ట త ప ఈ ఐదు క చ ట త ప ఈ అంటే ఈ వర్గంలో అన్నింటిలో గల ప్రథమాక్షరాలు. వీటిని మనం ఏమంటామంటే కచట తపలను పరుషాలు అంటాం. ఏమంటాము, పరుషాలు. పరుషాలు అంటే కొంచెం కఠినంగా పలకబడేవి. తర్వాత వర్గ తృతీయ అక్షరాలు, ఇది ప్రథమ, ఇది ద్వితీయ, ఇది తృతీయ. తృతీయ అక్షరాలు చూడండి గ జ డ ద బ, వీటిని ఏమంటాం మనము సరళాలు, సరళాలు. అదేవిధంగా వర్గ ద్వితీయ చూడండి, వర్గ ద్వితీయ అక్షరాలు మరియు వర్గ చతుర్థి అక్షరాలు అనేటివి, వీటిని మనం ఏమంటామంటే మహాప్రాణాలు లేదా వర్గయుక్కులు అంటాము. చూడండి మహాప్రాణాలు లేదా వర్గయుక్కులు, మహాప్రాణాలు. వీటికి గల మరొక పేరేంది, వర్గయుక్కులు. వర్గయుక్కులు ఏమి, ఏంటి మరి అవి, ఖ ఖ ఛ ఠ థ ఫ ఘ ఝ ఢ ఢ బ. ఇవి ఏవైతే జట అంటే కింద జట ఉంటి ఒత్తి పలకబడతాయో, కింద జట ఉన్నాయని అవేంది, మహాప్రాణాలు లేదంటే వర్గయుక్కులు. చూడండి ఈ పరుషాలు ఉన్నాయి కదా, ఈ పరుషాలు మరియు ఈ సరళాలను మనం ఏమంటాము అంటే అల్ప ప్రాణాలు. ఇవేంది, అల్ప ప్రాణాలు, అల్ప ప్రాణాలు. ఈ ఈ వర్గ ద్వితీయ మరియు చతుర్థి అక్షరాలన్నీ కూడా మనకు మహాప్రాణాలు లేదా వీటిని వర్గయుక్కులు అని కూడా అంటారు. చూడండి తర్వాత ఈ జ్ఞా ఇని అననామ చూడండి, వర్గ పంచమాక్షరాలు ఏంది, జ్ఞా ఇని అననామ. వీటిని మనం అనునాసికాలు అంటాం, అనునాసికాలు అంటాము. చూడండి ఇక్కడ క్రింది వాక్యాల్లో ఒక వర్గపు అక్షరాలు దాగి ఉన్నాయి, వాటిని గీత గీసి గుర్తించండి. చూడండి ఒక వర్గానికి సంబంధించినవి ఉన్నాయట, అవి ఏమున్నాయి, బ ఫ ప ప బ అంటే పవర్గానికి సంబంధించినటువంటి అక్షరాలు దీంట్లో ఉన్నాయి. తర్వాత చూసినట్లయితే రెండవ పాఠం స్నేహబంధం. ఈ పాఠం కథ అనే ప్రక్రియకు చెందినది. కథ యొక్క ముఖ్య లక్షణాలు ఏంది, ఆకట్టుకునే కథనం, సరళత, పాత్రలకు తగిన సంభాషణలతో కూడుకుని ఉన్నదే కథ. విష్ణు శర్మ పంచతంత్రం ఆధారంగా
చిన్నయ్య సూరి తెలుగులోకి అనువదించిన మిత్రలాభంలోనిది ఈ కథ. కథకు సరళ వచన రూపమే ఈ పాఠ్యభాగం. చూడండి, విష్ణు శర్మ అనే గ్రంథాన్ని రచించిందెవరు, సారీ పంచతంత్రం అనే గ్రంథాన్ని రచించిందెవరు, విష్ణు శర్మ. దీని ఇది సంస్కృతంలో ఉంటుండే, అయితే దీన్ని చిన్నయ్య సూరి తెలుగులోకి అనువదించాడు మిత్రలాభంగా. ఈ మిత్రలాభంలోని కథకు సరళ వచన రూపమే ప్రస్తుత యొక్క స్నేహబంధం అనేటటువంటి పాఠ్యభాగము. పదజాల వినియోగంలో భాగంగా కృష్ణ కుచేలుర చెలిమి గొప్పది. అయితే ఏం చెప్పాడంటే, మనకిక్కడ కింద గీత గీసిన పదాలకు సమానమైన అర్థాలతో ఉన్న పదాలను పాఠం ఆధారంగా రాయండి. కృష్ణ కుచేలుల చెలిమి గొప్పది, చెలిమి దీనికి సమానమైన అర్థమేంది, స్నేహము. చెలిమికి సమానార్థమేంది, స్నేహము. తర్వాత తామరలు కొలనులో పూస్తాయి. కొలను అంటే సరస్సు. ఎలుక కన్నంలో నివసిస్తుంది. కన్నం అంటే కలుగు లేదా రంధ్రము. మహావిష్ణువు ఎత్తిన అవతారాలలో కూర్మావతారం ఒకటి. కూర్మం అంటే తాబేలు. కూర్మం అంటే ఏంది, తాబేలు. కొలను సరస్సు, కన్నం రంధ్రం, కూర్మం అంటే తాబేలు. నిప్పుతో చెలగాటం అపాయకరం. అపాయం అంటే ఇక్కడ ప్రమాదకరం. ప్రమాదకరం, ఓకే. తర్వాత ఇక్కడ క్రింది పట్టికలోని ప్రకృతి వికృతి పదాలను జతపరచండి. అలా జతపరిచిన ప్రకృతి వికృతులను పట్టిక రూపంలో రాయండి. చూడండి, అటవీ. అటవీ అనేది ప్రకృతి పదము, దీనికి వికృతి అడవి. స్నేహం, స్నేహానికి నెయ్యం. సహాయం, సహాయానికి సాయం. రాత్రి, ఇది వికృతి పదం రాత్రి, దీనికి ప్రకృతి పదం రాత్రి. ఆకాశం అనేది వికృతి పదం, దీనికి ప్రకృతి పదం ఆకాశం. అటవీ అడవి, స్నేహం నెయ్యం, సహాయం సాయం, రాత్రి రాత్రి, ఆకాశం ఆకాశం. తర్వాత ఇక్కడ చూడండి, క్రింది వాక్యాలు చదవండి. ప్రతి వాక్యంలోని ఒక పదానికి అదే అర్థం వచ్చే మరొక పదం ఉన్నది, ఆ పదాల కింద గీత గీయండి. చూడండి, ఇక్కడ ఎలుక కన్నం నుంచి బయటకు వచ్చి రంధ్రం వైపు తొంగి చూసింది, బిలంలో తొంగి చూసి బిలంలో దూరింది. ఇక్కడ కన్నానికి సమానమైన అర్థం ఇచ్చే పదాలు ఏంది, కన్నం రంధ్రం బిలం. కన్నం రంధ్రం బిలం. తర్వాత కొలనులో కమలం వికసించింది, తాబేలు సరస్సు నుంచి పైకి వచ్చింది. కొలను, కొలను. తర్వాత దీనికి సంబంధించిన పదం సరస్సు. అదేవిధంగా కాకి చెట్టుపైనుంచి చుట్టూ చూసింది, భయమేమీ లేదని ఆ వాయసం తన మిత్రులకు చెప్పింది. కాకి, దీనికి సమానార్థకము వాయసం. కాకి అన్నా వాయసం అన్నా ఒకటే. ఈ కాకి తాబేలు ఎలుకల సఖ్యం గొప్పది, ఇప్పుడు వాటికి జింకతో నెయ్యం కుదిరింది. చూడండి, ఇక్కడ సఖ్యం స్నేహం, నెయ్యం స్నేహం. చూడండి, చెలిమి సఖ్యం నెయ్యం, ఇవి సమానార్థకాలు. తర్వాత భాషను గురించి తెలుసుకుందాం. వీటిలో తెలుగు భాషలోని వర్ణాలను మూడు విధాలుగా విభజించారు, అది అచ్చులు హల్లులు ఉభయాక్షరాలు. చూడండి, అచ్చులు ఆ నుండి అవ్ వరకు. ఈ అచ్చులను మళ్ళీ రెండు రకాలుగా విభజించారు. రస్వాలు అంటే ఒక మాత్రా కాలంలో ఉచ్చరించే అచ్చులు రస్వాలు, అదే రెండు మాత్రల కాలంలో ఉచ్చరించే అచ్చులను ఏమంటాము, దీర్ఘాలు అంటాము. ఇప్పుడు చూడండి, ఒక మాత్రా కాలము అంటే మాత్ర అంటే, ఇగో ఇది చాలా ముఖ్యం, మాత్ర అంటే కను రెప్పపాటు కాలము. మాత్ర అంటే ఏంది మనకు, కను రెప్పపాటు కాలం అంటే ఒక సెకండ్లో 1/4 అన్నట్టు, సెకండ్లో 1/4 కాలం. రెండు మాత్రల కాలంలో ఉచ్చరించే అచ్చులను దీర్ఘాలు అంటారు. అవి ఆ, ఈ, ఊ, రూ, ఏ, ఐ, ఓ, ఔ, ఈ విధంగా. ఇంకా చూసినట్లయితే హల్లులు, మనకిక్కడ ఖ ఖ గ గ ఇనే
చ ఛ ఛ చ జ ఝ ఇని థ థ డ ఢ న త థ ద ధ న ప భ ప భ మ య ర ల వ శ స సహ అల బండిరా. చూడండి, వీటిలో ఉచ్చారణ విధానాన్ని బట్టి హల్లులు ఈ క్రింది విభాగాలుగా చేశారు. వాటిలో కచట తపలు పరుషాలు, మనం ఇంతకుముందే చెప్పినట్టుగా కచట తపలు ఇవి పరుషాలు, గజడ దబలు ఇవి సరళాలు. వీటిని ఈ రెండింటిని కలిపి అల్ప ప్రాణాలు అని కూడా అంటారు. ఏమంటారు వీటిని? అల్ప ప్రాణాలు. తర్వాత ఘ ఘ చ ఝ ఠ ఢ థ ధ ప భ ఇవి మహాప్రాణాలు లేదంటే వర్గయుక్కులు అని కూడా అంటారు. చూడండి, కచట తప్పలు అంటే వర్గ ప్రథమాక్షరాలు, అంటే మనకు కవర్గము చవర్గము టవర్గము తవర్గం పవర్గం ఉన్నాయి కదా, వీటిలో వర్గ ప్రథమాక్షరాలని ఏమంటాం మనము? పరుషాలు. అవి ఏవి? కచ్చట తప్పలు. ఇవి గజడ దబ్బలు అనేటివి వర్గ తృతీయ అక్షరాలు, ఇవి ప్రథమాక్షరాలు మొదటగా ఉండేటివి. ఇవి మూడవ అంటే మూడవ అక్షరంగా ఉండేటివి, అంటే ప్రతి వర్గంలో మూడవ అక్షరంగా ఉండేటివి. తర్వాత వర్గ ద్వితీయ మరియు చతుర్థ అక్షరాలు, వాటిని మనం ఏమంటామంటే మహాప్రాణాలు లేదా వర్గయుక్కులు అని కూడా అంటాము. అవి ఇవి. ఇంకా వర్గ పంచమాక్షరాలు జ్ఞ ఇని అననామ ఇవి అనునాసికాలు. అనునాసికాలు అంటే ముక్కుతో పలికేవి. తర్వాత యారాలావాలు అంతస్తాలు. యారాలావాలు వీటిని ఏమంటారు? అంతస్తాలు అంటారు. తర్వాత ష ష సాహ వీటిని ఊష్మాలు అని కూడా అంటాము. అయితే ఈ యారాలావ వీటితో పాటు ఇంకా ఈ బండిర తర్వాత అల ఇవి కూడా అంతస్తాలే, కానీ మనకి ఇక్కడ ఏమి ఇవ్వడం జరిగింది? ఈ నాలుగింటినే ఇవ్వడం జరిగింది. వీటిని మనం జ్ఞాపకం ఉంచుకోవాలి. సూచన: బండిరా ర రౌతి అక్షరాన్ని ఆధునిక వ్యవహార భాషలో ఉపయోగించడం లేదు, దీనికి బదులు ఇప్పుడు రాను వాడుతున్నారు. అట్లే చూడండి, ఛ జాలు వాడుకలో లేవు, వీటి బదులుగా ఛ జాలను వాడుతున్నారు. ఉభయాక్షరాలు మూడు: సున్నా దీన్ని పూర్ణ బిందువు అని అంటారు, అరసున్నా ఇది విసర్గ. ఈ మూడింటిని అచ్చులతోనూ హల్లులతోనూ ఉపయోగించడం వల్ల వీటిని ఉభయాక్షరాలు అంటారు, అంటే వీటికి స్వతంత్ర ఉచ్చారణ అనేది ఉండదు. వీటిని అచ్చులతోనూ మరియు హల్లులతోనూ ఉపయోగిస్తారు. ఉదాహరణకు చూడండి, ఆ పక్కకు సున్నా పెట్టామనుకోండి ఏమవుతుంది? అమ్. కా పక్కకు సున్నా పెడితే కమ్. అంటే వీటికి స్వతంత్ర ఉచ్చారణ అనేది ఉండదు. అరసున్నాకు గ్రాంధిక భాషలో ప్రాధాన్యం ఉన్నది, విసర్గ సంస్కృత పదాలకు మాత్రమే చేరుతుంది. చూడండి, ఇక్కడ అరసున్నాకు ఏ భాషలో ప్రాధాన్యత ఉన్నది? గ్రాంధిక భాషలో. విసర్గ అనేది సంస్కృత పదాలకు మాత్రమే చేరుతుంది, అంటే ఈ విసర్గ ఉన్న పదాలన్నీ కూడా సంస్కృత పదాలే. తర్వాత చూడండి, క్రింది వాక్యంలో పరుషాలు అంటే కచ్చట తపలు గుర్తించి కింద గీత గీయండి. క ప త క ఇవి క్రింది మాటల్లో సరళాలతో మొదలైన మాటలను గుర్తించండి. సరళాలు గజడ దబలు చూడండి, గ జ డ ద బ ఇవి. తర్వాత కింది మాటల్లో అంతస్తాలు గుర్తించండి. అంతస్తాలు ఎరలవలు, య ర ఇవన్నీ ల వ. క్రింది వాక్యంలో ఊష్మాలను గుర్తించండి. ఊష్మాలు అంటే ఊది పలికేటివి, ష ష సహ ష స హ ష ఇవి. తర్వాత మూడవ పాఠంలో కింది వాక్యాలు గీత గీసిన పదాలకు అర్థాలు రాయండి. తాపడం, తాపడం అంటే అద్దడం అద్దడం. కృషికులు పొద్దస్తమానం కష్టపడి పంటలు పండిస్తారు. కృషికులు అంటే రైతులు.
ఎండాకాలం మిద్దెపై పడుకుంటే పైజర హాయిగా వీస్తుంది. పైజర అంటే పైరుగాలి, వైరగాలి. తొందరగా చేరుకోవాలంటే వడిగా నడవాలి. వడి అంటే వేగం, వడిగా అంటే వేగంగా. చూడండి, ఈ క్రింది వాక్యాలు చదవండి. ఒకే అర్థం వచ్చే పదాల కింద గీత గీయండి. సముద్రం నీరు ఉప్పగా ఉంటుంది, కానీ ఆ ఉదది రత్నాలకు నిలయం. పయోధి దాటాలంటే ఓడ కావాలి. సముద్రము, ఉదది, పయోధి. సముద్రము, ఉదది, పయోధి, ఇవి సమానార్థాలు. నింగిలోని చంద్రుడు వెన్నెల కురిపిస్తారు, అంబరమంతా నక్షత్రాలు పరుచుకున్నాయి. వీటిలో నింగి ఆకాశము, అంబరం కూడా ఆకాశం, ఇవి రెండు సమానార్థాలు. తర్వాత భూమిని తల్లిగా భావిస్తాం, ఎందుకంటే అవని మనం పుట్టడానికి నివసించడానికి ఆధారం కనుక. అటువంటి పుడమిని మన స్వార్థం కోసం కలుషితం చేయకూడదు. భూమిని, భూమి, అవని, పుడమి, ఇవి మూడు ఒకే అర్థం వచ్చే పదాలు, లేదంటే పర్యాయ పదాలు కూడా అనవచ్చు. లింగములు, కింది వాక్యాలను చదవండి. గీతాలత కూరగాయలు తీయడానికి అంగడి వెళ్ళారు. ప్రదీప్, సందీప్లు వాళ్ళ నాన్నతో కలిసి పట్నం వెళ్ళారు. పిల్లి ఎలుకను వెంబడించింది, చెట్టు మీద కోతులు దుంకుతున్నాయి. అయితే పై వాక్యాల్లో గీతాలత, ప్రదీప్, సందీప్, నాన్న, పిల్లి, ఎలుక, చెట్టు, కోతులు మొదలైన పదాలను పరిశీలించండి. గీతాలత అనేవి స్త్రీలకు చెందిన పదాలు. ఇట్లాంటి పదాలను స్త్రీలింగ పదాలు అంటారు. ప్రదీప్, సందీప్, నాన్న అనేవి పురుషులకు లేదంటే మగవారికి చెందిన పదాలు. ఇట్లాంటి పదాలను పుల్లింగ పదాలు అంటారు. పిల్లి, ఎలుక, చెట్టు, కోతులు మొదలైన పదాలు పురుషులకు కానీ స్త్రీలకు కానీ సూచించవు. ఇట్లాంటి పదాలను నపుంసకలింగ పదాలు అంటారు. దీని ప్రకారం పురుషవాచక శబ్దాలను పుల్లింగాలని, స్త్రీవాచక శబ్దాలను స్త్రీలింగాలని, పై రెండూ కానటువంటి వాటిని అనగా వస్తు, పక్షి, జంతువాచక శబ్దాలను నపుంసలింగాలని చెప్పవచ్చు. చూడండి, స్త్రీలింగ పదాలు అంటే స్త్రీలకు సంబంధించిన పదాలు. ఇక్కడ మనకి ఏమేమి ఇచ్చాడు? గీత మరియు లత అనేటివి ఇవ్వడం జరిగింది. అంటే స్త్రీలకు సంబంధించిన పదాలు స్త్రీలింగాలు, పురుషులకు సంబంధించిన పదాలు పుల్లింగాలు, స్త్రీలకు మరియు పురుషులకు సంబంధించినవి కానివి, మానవ సంబంధం కానివన్నీ కూడా ఏమవుతాయి? అవి నపుంసకలింగాలు అవుతాయి. స్త్రీలింగ పదాలు చూడండి, ఇక్కడ రెండు ఇవ్వబడడం జరిగింది. గీత, లత. ఇంకా చూద్దాం, ఆమె, అక్క, అమ్మ, అత్త, ఇటువంటివన్నీ కూడా స్త్రీలింగ పదాలే. అంటే ఇవన్నీ స్త్రీలకు సంబంధించిన పదాలు. ఇంకా ఇంతి, పడతి, స్త్రీ, ఈ విధంగా. తర్వాత చూడండి, పుల్లింగ పదాలు ప్రదీప్, సందీప్, నాన్న, ఇవి పురుషులకు సంబంధించినవి. అన్న, అయ్యా, అన్న, అయ్యా, అతను, వాడు, అతను, ఇతను, వాడు, ఇవన్నీ కూడా పురుషులకు సంబంధించిన పదాలు. కాబట్టి పుల్లింగ పదాలు ఇవి రెండూ కాకుండా, చూడండి ఇక్కడ, పై రెండు కానటువంటి మానవ సంబంధం కాని అనగా వస్తువు, పక్షి, జంతువాచక శబ్దాలను నపుంసకలింగ పదాలుగా చెప్పవచ్చు. ఏదైనా కానివ్వండి, స్త్రీలకు కానీ పురుషులకు కానీ సంబంధించినటువంటివి పదాలన్నీ కూడా అవేమవుతాయి? నపుంసకలింగ పదాలు. ఇప్పుడు చూడండి, బస్సు నపుంసకలింగం, వస్తువు అది. పక్షి, చిలుక. ఎద్దు, ఎద్దు జంతువాచకం, చిలుక పక్షి, ఇటువంటివన్నీ కూడా ఏమవుతాయంటే నపుంసకలింగ పదాలు. పురుషవాచక శబ్దాలేందో పుల్లింగాలు, స్త్రీవాచక శబ్దాలు స్త్రీలింగాలు, ఈ రెండూ కానటువంటివి అంటే మానవులకు సంబంధం లేనటువంటివన్నీ కూడా, అంటే వస్తువులు మరియు పక్షి జంతువాచక శబ్దాలను నపుంసకలింగ పదాలని చెప్తారు. తర్వాత కింది పేరాలోని పుల్లింగ, స్త్రీలింగ, నపుంసకలింగ పదాలను గుర్తించి రాయండి. సునీత, ఉదయాన్నేలే నిద్రలేచి సమయాన్ని బడికి వెళ్ళింది. సునీత స్త్రీలింగము. బడిలో సురేష్ పుల్లింగం.
సునీత అయిపోయింది ఆ కథలో కుందేలు, కుందేలు నపుంసకలింగం, చెట్టు, ఈ చెట్టు ఇవన్నీ చాలా వస్తాయి. ఈ చెట్టు కానివ్వండి, తొర్ర, ఇవన్నీ ముంగిస, ముంగిస సునీత అయిపోయిందా? తన స్నేహితురాలితో, స్నేహితురాలు, స్నేహితురాలు స్త్రీలకు సంబంధించిన పదం అది స్త్రీలింగము. అన్నయ్య, అన్నయ్య పుల్లింగ పదము. గోపాల్, ఈ విధంగా స్త్రీలింగ పదాలు సునీత, స్నేహితురాలు, పుల్లింగ పదాలు సురేష్, అన్నయ్య, గోపాల్, నపుంసకలింగ పదాలు కుందేలు, చెట్టు, ముంగిస మొదలైనవి. తర్వాత మనం నాలుగవ పాఠం లేఖకు సంబంధించి చూద్దాం. కింది పదాలు చదవండి, వీటికి అవే అర్థాలు వచ్చే పదాలను రాయండి. గుడి, దేవాలయం. ఆనవాళ్ళు అంటే గుర్తులు. ఆనందం అంటే సంతోషం. ప్రథమ అంటే మొదటిది, మొదటిది. సందర్శించుట అంటే చూచుట. అదేవిధంగా కింది పదాల వరుసను చూడండి, ప్రతి వరుసలో సంబంధం లేని పదాన్ని గుర్తించి సున్నా చుట్టండి. దుర్గము, కోట, కిల్లా ఇవన్నీ సమానార్థకాలే. జాగా ఇది కాదు, సంబంధం లేదు. గుడి, బడి, దేవాలయం, మందిరం, బడి అనేది సంబంధం లేదు. శిలారాయి, దండ, బండ, దండ. గాలం, నీరు, జలం, సలిలం, గాలం. కన్ను, నేత్రం, రెప్ప, నయనం, రెప్ప. చూడండి ఇంకా మీకు తెలిసిన స్త్రీలింగ, పుల్లింగ, నపుంసకలింగ పదాలు రాయాలి. అక్కడ మనకు ఇచ్చిన పాఠంలో చూసి విభక్తి ప్రత్యయాలు చూడండి. విభక్తి ప్రత్యయాలు అంటే ఏంది? పదాల మధ్య అర్థ సంబంధాన్ని ఏర్పరచడానికి ఉపయోగించే వాటిని విభక్తి ప్రత్యయాలు అంటారు. అంటే పదాల మధ్య ఇవి లేకపోతే అర్థం అనేది ఉండదు. చూడండి ఇక్కడ పీర్ల, ఇత్తడి, వెండి అనే వాక్యం ఉంటుందా? ఉండదు. అయితే ఇప్పుడు ను మరియు తో అనే ప్రత్యయాలు ఉపయోగించి చదవండి అని ఇచ్చాడు. అయితే అప్పుడు ఏమవుతుంది? పీర్లను ఇత్తడితో, వెండితో తయారు చేస్తారు. పీర్లను ఇత్తడితో, వెండితో తయారు చేస్తారు. అంటే ఇక్కడ మనకేందంటే, ఏదైనా కానీ ఒక వాక్యంలో పదాల మధ్య అర్థ సంబంధాన్ని ఏర్పరచడానికి ఉపయోగించే వాటిని విభక్తి ప్రత్యయాలు అంటారు. అంటే ఈ విభక్తి ప్రత్యయాలు లేకపోతే వాక్యానికి అర్థం అనేది ఉండదు. చూడండి ఇక్కడ వాణి పూజ కొరకు పూలను కోసింది ఉంది. అయితే ఈ కొరకు మరియు ను అనేటివి విభక్తి ప్రత్యయాలు. చూడండి ఇవి లేకపోతే ఎలా ఉంటుంది? వాణి పూజ పూల కోసింది, వాణి పూజ పూల కోసింది. వీటికి అర్థం ఉందా? అంటే ఈ వాక్యానికి అర్థం ఉందా? లేదు. ఇటువంటి ఈ పదాలకు అర్థం లేదు. కానీ అర్థాన్ని తెచ్చేటివి ఏంది అంటే విభక్తి ప్రత్యయాలు. చూద్దాం ఇప్పుడు విభక్తి ప్రత్యయాలను, వీటికి చేరుద్దాం. వాణి పూజ కొరకు పూలను కోసింది. ఇప్పుడు ఈ వాక్యం సంపూర్ణమైనటువంటి అర్థవంతమైనటువంటి వాక్యము. వాణి పూజ కొరకు పూలను కోసింది. ఈ విధంగా పదాల మధ్య అర్థ సంబంధాన్ని ఏర్పరచడానికి ఉపయోగించే వాటిని మనము విభక్తి ప్రత్యయాలు అంటాము. తర్వాత ఇక్కడ మనకు ప్రత్యయాలు ఇవ్వడం జరిగింది. అది ఏ విభక్తో కూడా ఇచ్చారు. డూ, మూవులు ఇవి ప్రథమ విభక్తి. నిన్, నున్, లన్ కూర్చి, గురించి ఇది ద్వితీయ విభక్తి. చేతన్, చేన్, తోడంతోన్ తృతీయ విభక్తి. కొరకున్, కై లేదంటే కోసం చతుర్థి విభక్తి.
వలనన్ కంటెన్ పట్టి పంచమీ విభక్తి, కిన్ కున్ యొక్క లోన్ లోపలన్ షష్ఠీ విభక్తి, అందున్నన్ సప్తమీ విభక్తి, ఓ ఓ ఓరి ఓయి ఓసి సంబోధన ప్రథమా విభక్తి. ఇవి మొత్తం ఎన్ని ఉన్నాయి? 8 ఉన్నాయి. చూడండి, వీటి గురించి ఉదాహరణలు నెక్స్ట్ పాఠంలో మనకు రావడం జరుగుతుంది. భాషను గురించి తెలుసుకుందాంలో కింది పేరాలు విభక్తి ప్రత్యయాలున్నాయి, వాటిని గుర్తించి రాయాలి. చూడండి, ఇక్కడ బతుకమ్మను పూజించడం అంటే ప్రకృతిని పూజించడమే. బతుకమ్మను పూజించడం అంటే ప్రకృతిని పూజించడమే. గౌరీదేవిని కొలవడం బతుకమ్మ పండుగలో అంతర్భాగం. బతుకమ్మను పేర్చడం కళాత్మక నైపుణ్యం. బతుకమ్మ పాటలు అనుబంధాలకు నిలయాలు. ఈ లూ కూడా మనకు ప్రత్యయమే అవుతుంది. చేతులతో కొడుతూ బతుకమ్మ పాటలు పాడతారు. ఆ చప్పట్లు లయాత్మకంగా ఉంటాయి. పాటలందు పౌరాణిక వర్తమాన సంఘటనలు ఉంటాయి. అందుకొరకు గ్రామాల్లో ప్రజలు బతుకమ్మ పండుగను చాలా ఘనంగా జరుపుకుంటారు. రావమ్మ బతుకమ్మ సంపదను ఇవ్వమ్మ అంటూ పూజలు చేస్తారు. ఆ పూజల వల్ల ఫలితాన్ని పొందుతారు. చూడండి, ఇక్కడ మనం ఏం చేయాలి? పదం రాయాలి, విభక్తి ప్రత్యయం రాయాలి, విభక్తి పేరు రాయాలి. చూడండి, నేను కొన్ని రాస్తాను. పండుగలో అంతర్భాగం, పండుగలో దీంట్లో విభక్తి ప్రత్యయం ఏంది? లో. ఏంది అక్కడ విభక్తి ప్రత్యయం ఏంది? లో. లో అనేది విభక్తి పేరేంది? మరి మనకు కిన్ కున్ యొక్క లోన్ లోపలన్ షష్ఠీ విభక్తి. ఏమవుతుంది? షష్ఠీ విభక్తి. అదేవిధంగా మీరు ఇవన్నీ రాయాల్సి ఉంటుంది. తర్వాత క్రింది ఖాళీలను సరి అయిన విభక్తి ప్రత్యయాలతో పూరించి అవి ఏ విభక్తిలో రాయాలి? చెరువునందు నీరు నిండుగా ఉన్నది. ఇక్కడేముంది మనకు విభక్తి ప్రత్యయం అందు. అందు అంటే అందున్నన్. అదేమవుతుంది? సప్తమి విభక్తి అవుతుంది. చదువు డాష్ మూలం శ్రద్ధయే. చదువుకు మూలం శ్రద్ధయే. అదేమవుతుంది మనకు? షష్ఠీ విభక్తి. తర్వాత చేసిన తప్పును ఒప్పుకునేవారు ఉత్తములు. ద్వితీయ విభక్తి. కడుపులో విషం ఉన్నవారు కాలనాగు కంటే ప్రమాదకారులు. పంచమీ విభక్తి. ఘటము డాష్ నీరు నిండుగా ఉన్నది. ఘటములో లేదంటే ఘటమునందు నీరు ఉన్నది. ఘటమునందు అనొచ్చు. ఈ నందు తీసుకుంటే మనకు సప్తమి వస్తుంది. లో తీసుకుంటే మనకు షష్ఠి వస్తుంది. సప్తమి విభక్తి. తరువాత దేశభక్తులు డాష్ తమ సర్వస్వాన్ని త్యాగం చేస్తారు. దేశం కొరకు. చతుర్థి హింస డాష్ దేనిని సాధించలేం. తృతీయ విభక్తి. చేతన్చన్ తోడంతొన్ తృతీయ. అతడు కుంచే డాష్ చిత్రాలు గీశాడు. చేతన్చన్ తోడంతొన్ తృతీయ. వాదాలు పెట్టుకోవడం డాష్ మనసు ప్రశాంతతను కోల్పోతుంది. వాదాలు పెట్టుకోవడం వలన కంటెన్ పట్టి పంచమి
బాలిక డ్యాష్ బహుమానాలు తీసుకోవడానికి వేదిక పైకి ఎక్కారు. బాలిక బహుమానాలు ఎక్కారు బాలికలు. బాలికలు ఇది డూమూవులు ప్రథమ విభక్తి. రైతు నాగలి డ్యాష్ పొలం దున్నుతాడు నాగలితో. తృతీయ చేతంచన్ తోడంతోన్ తృతీయ విభక్తి. చెరువు డ్యాష్ బట్టలు ఉత్కొద్దు చెరువులో. చెరువులో షష్ఠీ విభక్తి. కిన్కున్ యొక్క లోన్ లోపలన్ షష్ఠీ విభక్తి. తర్వాత పెద్దల మాటల డ్యాష్ గౌరవం. పెద్దల మాటలను నిన్ను నన్ గూర్చి కురించి ద్వితీయ విభక్తి. పసివాడు పాల డ్యాష్ ఏడుస్తున్నాడు పాల కొరకు. కొరకున్కై చతుర్థి విభక్తి. అదేవిధంగా చూడండి, కొరకు చతుర్థి, తో తృతీయ, వల్ల పంచమి, లు అనేది ప్రథమ విభక్తి, తో తృతీయ, లో షష్ఠి, ను ద్వితీయ, కొరకు చతుర్థి. బాలబాలికలు స్వయం కృషితో పైకి రావాలి. చతంచన్ తోడంతోన్ తృతీయ. సుస్మిత డ్యాష్ మానస తెలివైనది. సుస్మిత కంటే మానస తెలివైనది. కంటే వలనన్ కంటెన్ పట్టి పంచమి. తర్వాత చూడాల్సింది అవ్యయం. అవ్యయం అంటే భాషా భాగంలోని నామవాచకం సర్వనామం క్రియా విశేషణాలతో పాటు ఇది కూడా ఒకటి. అవ్యయం అంటే ఏంది? లింగ వచన విభక్తులు లేని పదాలు అవ్యయాలు. ఇక్కడ ఏంది? లింగానికి సంబంధం ఉండకూడదు, అంటే ఆ పదం అనేది ఏ లింగానికి చెంది ఉండకూడదు, అది ఏకవచనం బహువచనం కాకుండా ఉండాలి, ఎటువంటి విభక్తి కూడా ఉండకూడదు. వీటిని మనం ఏమంటాము? అవ్యయాలు అంటాము. ఇక్కడ చూడండి, నిదానమే ప్రధానం, అట్లని సోమరితనం పనికిరాదు. మనిషికి వినయం అలంకారం, అయితే అతి వినయం పనికిరాదు. ఆహా, ఈ ప్రకృతి దృశ్యం ఎంత బాగుందో. చూడండి, ఈ వాక్యాలో అట్లని, అయితే, ఆహా మొదలైన పదాలను చూశారు కదా. ఇవి పుల్లింగం, స్త్రీలింగం లేదా నపుంసకలింగానికి చెందిన పదాలు కావు. అట్లనే ఇవి విభక్తులు కూడా కావు. ఏకవచనం బహువచనం అనే తేడా కూడా లేదు. ఇట్లాంటి పదాలను ఏమంటారు? అవ్యయాలు అంటారు. చూడండి ఇక్కడ, అట్లని, అయితే, ఆహా. ఇప్పుడు చూద్దాం, అట్లని ఉంది ఈ పదం, చూద్దాం. దీనికి ఇది పుల్లింగం కాదు, స్త్రీలింగం కాదు, అదేవిధంగా ఎటువంటి విభక్తి కాదు. ఇది ఏకవచనం కూడా కాదు, బహువచనం కూడా కాదు. కాబట్టి ఇటువంటి లింగ వచన విభక్తులు లేని పదాలను అవ్యయాలు అంటారు. ఏమంటారు? అవ్యయాలు అంటారు. వీటికి కొన్ని మనము ఉదాహరణ చూద్దాం. ఇక్కడ ఏమేమి ఇచ్చాడు? అట్లని, అయితే, ఆహా ఇటువంటివి ఇచ్చాడు. ఇంకా కొన్ని మనం చూసినట్లయితే, ఉదాహరణకు అమ్మో, ఇది కూడా అవ్యయమే. అమ్మో, ఓహో, ఓహో, అబ్బో, ఇంకా మరియు, ఇటువంటివి లింగ వచన విభక్తులు లేని పదాలు. తర్వాత క్రింది వాక్యాల్లో ఉన్న అవ్యయ పదాల కింద గీత గీయండి. ఆహా, ఆ బంగారు లేడి ఎంత బాగున్నది అని సీతారాముడితో అన్నది. ఇక్కడ అవ్యయం ఆహా. ఆశ ఉండాలి, అట్లని అత్యాశ పనికిరాదు. అట్లని శబాష్ అని కవి ప్రతిభను మెచ్చుకున్నారు. ఇక్కడ అవ్యయం ఏది? శబాష్. విజ్ఞానం మరియు వినోదం అందరికీ అవసరం. అమ్మో, ఆ కుక్క కరుస్తుంది, ధనం సంపాదించాలి, అయితే అందులో కొంత దానం కూడా చేయాలి. చూడండి ఇక్కడ ఏమేమున్నాయి?
ఆహా, అట్లని, షబాష్ మరియు అమ్మో అయితే. ఇవన్నీ ఏంది? అవ్యయాలు అంటే లింగ వచన విభక్తులు లేని పదాలు. ఇలా ఉంటాయన్నమాట, అబ్బా, అయ్యో, ఓహో, అమ్మో, అబ్బో, కానీ, ఇంకా మరియు, కాబట్టి, లేదా, చూడండి, లేదా, కాబట్టి, ఇటువంటివన్నీ కూడా అవ్యయాలు. అవ్యయాలు, అవ్యయాలంటే మనకు లింగంతో సంబంధం ఉండకూడదు, వచనంతో సంబంధం ఉండకూడదు, మరియు ఎటువంటి విభక్తి కూడా ఉండకూడదు. అటువంటి వాటిని మనం ఏమంటాము? అవ్యయాలు అంటాం. తర్వాత పోతన బాల్యం అనే పాఠం నుండి కింది పద్యం చదవండి. భావంలోని ఖాళీలు పూరించండి. కందుకము ఓలె సుజనుడు క్రిందంబడి మగుడ మీదికి నేయుగయు చుమి మందుండు మృత్పిండము వలె క్రిందంబడి ఎడగియుండు కృపణత్వమునన్. చూడండి, కింద పడ్డ పైకి లేచేవాడు ఎవరు? కందుకము ఓలే సుజనుడు. ఇక్కడ కందుకం అంటే ఏంది? బంతి. కందుకం అంటే ఏంది? బంతి, బాల్. కింద పడ్డ పైకి లేచేవాడు బంతి వలె ఎవరు? సుజనుడు. సుజనుడు అపజయం పాలైన తిరిగి ఏం సాధిస్తాడు? విజయాన్ని సాధిస్తాడు. విజయం. మందుడు అంటే ఎవరు? మందుడు అంటే మూర్ఖుడు. మూర్ఖుడు లేదంటే అల్పుడు. అల్పుడు. బంతితో పోల్చబడిన వాడు సుజనుడు. బంతి కింద కొట్టినా కూడా పైకి లేస్తుంది సుజనుడు. అల్పుడు లేదా మందుడు కింద వేస్తే లేవకుండా అణిగి ఉంటాడు. మట్టి ముద్ద అనే పదానికి పద్యంలో వాడబడిన పదము. మృత్పిండము, ఇగో ఇది చాలా ఇంపార్టెంట్ అండి. మట్టి ముద్దని ఏమంటాము? మృత్పిండము. ఏమంటాము? మృత్పిండము. కింద పడ్డ పైకి లేచేవాడు సుజనుడు, అపజయం పాలైన తిరిగి విజయం సాధిస్తాడు. మందుడు అంటే మూర్ఖుడు లేదంటే అల్పుడు. బంతితో పోల్చబడినవాడు సుజనుడు. మట్టి ముద్ద అనే పదానికి పద్యంలో వాడబడిన పదము మృత్పిండము. మృత్పిండం అంటే మట్టి ముద్ద. ఇంకా నెక్స్ట్ చూసినట్లయితే కింది వాక్యాల్లో గీత గీసిన పదాలకు అదే అర్థం వచ్చే పదాలను పాఠంలో వెతికిరాయండి. భారతీయులు సోదరభావం కలిగి ఉంటారు. సోదరభావం అంటే సౌభ్రాత్రము. లక్ష్మి పుస్తకాన్ని తెరిచి పాఠం చదివింది. పుస్తకము, పొత్తము. అర్జునుడు విలువిద్దయందు అదిపుడు. అదిపుడు అంటే మేటి లేదంటే గొప్పవాడు. గొప్పవాడు. బలరాముని సోదరుడు శ్రీకృష్ణుడు. ఇక్కడ సోదరుడు అంటే తమ్ముడు. అనుజన్ముడు, ఇది కూడా వస్తుంది. అనుజన్ముడు. ఇంకా యవీయసుడు, ఇటువంటి అన్నీ వస్తాయి. అనుజుడు, అనుజన్ముడు, తమ్ముడు. ఆ విధంగా ప్రతిరోజు స్నానం చేసి శరీరాన్ని శుభ్రంగా ఉంచుకోవాలి. శరీరము మై. శరీరము మై. పుస్తకము, పొత్తము, అదిపుడు, మేటి లేదా గొప్పవాడు, సోదరుడు, తమ్ముడు, అనుజన్ముడు, యవీయసుడు, అనుజుడు. శరీరము మై. తర్వాత పట్టికలోని ప్రకృతి వికృతి పదాలను జతపరచండి. భోజనం, బోనం, నిదుర, నిద్ర, పొత్తం, పుస్తకము. తర్వాత కింది వాక్యాలు చదవండి. ప్రతి వాక్యంలోనూ ఒక పదానికి అర్థం వచ్చే మరికొన్ని పదాలునే వాటి కింద గీత గీయండి. అరుణాస్పదం అనే పురంలో ప్రవరుడు నివసించేవాడు. ఆ పట్టణం చాలా అందమైంది. ఆ నగరంలో ఆకాశాన్ని తాకే మెడలున్నాయి. ఒకే పదానికి అదే అర్థం వచ్చి ఇక్కడ పర్యాయ పదాలు అడగడం జరిగింది. పురము, పట్టణము, నగరం. అదేవిధంగా సకాలంలో వర్షాలు పడితే ధరని పులకరిస్తుంది. అప్పుడు రైతు పుడమిని దున్ని విత్తనాలు చల్లుతాడు. దాంతో పచ్చని పంటలతోటి అవని శోభిస్తుంది. ధరణి, పుడమి, అవని పర్యాయ పదాలు. అదేవిధంగా
కార్తీక్ ఇంటి మీద కోతి కూర్చుంది. ఆ అక్కపి చేతిలో కొబ్బరి చిప్ప ఉంది. అది చూసి మరో వానరం ఉరికి వచ్చింది. కోతి, కపి, వానరం. పర్యాయ పదాలు. మా గ్రామంలో గుడి చాలా పెద్దది. ప్రతినిత్యం కోవెలకు పోతాను. ఆ దేవాలయంలో ఎంతో ప్రశాంతత లభిస్తుంది. గుడి, కోవెల, దేవాలయము, ఇవన్నీ పర్యాయ పదాలు. క్రింది పట్టికలోని పదాలు చదివి పుల్లింగ స్త్రీలింగ నపుంసకలింగ పదాలను, ఏకవచన బహువచన వచనాలను, అవ్యయాలను గుర్తించండి. చూడండి, బాలుడు ఇదేంది పుల్లింగ పదము. పుట్ట దేని కిందికి వస్తుంది? నపుంసకలింగ పదము. బాలురు అనేది పుల్లింగ పదము మరియు బహువచనము. పుల్లింగ పదము మరియు బహువచనం. ఆమె స్త్రీలింగ పదము. పర్వతం పుల్లింగ పదం కాదు, స్త్రీలింగ పదం కాదు, ఇది నపుంసకలింగం. ఆహా ఇదేంది అవ్యయం. ఆహా ఏంది? అవ్యయం. సీత స్త్రీలింగ పదము. అమ్మో ఇది అవ్యయం. డబ్బా నపుంసకలింగము మరియు ఏకవచనము. ఆటలు, ఆటలనేది బహువచనము మరియు నపుంసకలింగము. అతడు ఏకవచనము మరియు పుల్లింగము. షబాష్ ఇది అవ్యయము. మహిళలు, మహిళలు అనేది బహువచనము మరియు స్త్రీలింగము. పత్రిక ఏకవచనము మరియు నపుంసకలింగము. సుధాకర్ పుల్లింగము మరియు ఏకవచనము. రచయిత్రి చూడండి, ఇది రచయిత్రి స్త్రీలింగము. చెట్టు నపుంసకలింగము, ఏకవచనము. చంద్రుడు నపుంసకలింగము. ఉంగరం ఇది కూడా నపుంసకలింగం, ఏకవచనం. ఇది కూడా చంద్రుడు కూడా ఏకవచనమే. ఎందుకంటే నపుంసకలింగం ఎందుకంటే ఇది స్త్రీ మరియు పురుషులకు సంబంధించింది కాదు. కాబట్టి ఒకవేళ చంద్రుడు అనే పేరు పెట్టుకుంటే అది మాత్రం ఏమవుతుంది? పుల్లింగం అవుతుంది. నటి, నటి చూడండి, ఏకవచనము మరియు స్త్రీలింగము. అట్లని, అట్లని అవ్యయము. అట్లని ఏమవుతుంది? అవ్యయము. రచనలు నపుంసకలింగము మరియు బహువచనము. బలరాం, బలరాం పుల్లింగము. బల్ల నపుంసకలింగము, ఏకవచనము. ఆకాశము నపుంసకలింగము. చూడండి, ఈ విధంగా మనం రాయాలి. తర్వాత నామవాచకము. ఇక్కడేది హైదరాబాద్. సర్వనామము ఆమె. విశేషణము ఎర్రని. క్రియా చదివింది. అవ్యయము కాని. అవ్యయము చూడండి, కాని అనే పదమేంది? అవ్యయము. కాని అనే పదమేంది? అవ్యయం. ఇంకా దీంట్లోనే నామవాచకానికి లేదా సర్వనామానికి ఉన్న గుణాలను తెలిపేది విశేషణము. నామవాచకానికి బదులుగా వాడేది సర్వనామం. పనిని తెలిపే మాట క్రియ. లింగ వచన విభక్తులు లేనిది అవ్యయం. పేరును తెలిపే పదము నామవాచకం. తర్వాతి పాఠం చూద్దాం. ఉడత సాయం పాఠంలో ఇక్కడ చూడండి, కింది పద్యాన్ని చదివి సరైన జవాబులు గుర్తించండి. ఉపకారికి ఉపకారము విపరీతము గాదు చేయ వివరింపంగా. అపకారికి ఉపకారము నెపమెన్నక చేయువాడే నేర్పరి సుమతే. దీంట్లో అపకారి అంటే కీడు చేసేవాడు. అపకారి అంటే కీడు చేసేవాడు. పద్యం ఎవరి గురించి తెలియబరుస్తుంది? ఎవరి గురించి తెలియబరుస్తుంది? నేర్పరి గురించి. ఎవరి గురించి? నేర్పరి గురించి. సుమతి, సుమతి శతకము. రచయిత ఎవరు? బద్దెన. ఎవరు? బద్దెన. ఇంకా గొప్ప విషయం ఏంది? అపకారికి ఉపకారం చేయడం అనేది గొప్ప విషయము.
పద్యంలో తప్పు అనే అర్థం వచ్చే పదం ఏది? దీంట్లో తప్పు అనే అర్థం వచ్చే పదము నెపము. నెపము పద్యమకుటము. పద్యమకుటం ఏది ఇక్కడ? సుమతి. సుమతి శతక రచయిత ఎవరు? బద్దెన. సుమతి. సుమతి అంటే ఏంది? మంచి బుద్ధి గలవాడా. మతి అంటే బుద్ధి. సుమతి అంటే మంచి బుద్ధి గలవాడా, లేదంటే మంచి బుద్ధి గలదానా, మంచి బుద్ధి గలదానా అని అర్థము. ఓ సుమతి. సుమతి అంటే మంచి బుద్ధి గలవాడా, మంచి బుద్ధి గలదానా అనే అర్థం. అయితే ఈ శతకాన్ని బద్దెన రచించాడు. ఈ సుమతి శతకంలోని మకుటం, పద్య మకుటం ఏది? సుమతి. తర్వాత పదజాల వినియోగంలో ఈ క్రింది వాక్యాలు చదవండి. ప్రతి వాక్యంలోనూ ఒక పదానికి అదే అర్థం వచ్చే మరో రెండు పదాలు ఉన్నాయి. ఆ పదాల కింద గీత గీయండి. హిమాలయ పర్వతాల్లోని ఎవరెస్టు శిఖరాన్ని పూర్ణ ఆనందులు ఎక్కి ఆ అద్రిపై భారత జాతీయ పతాకం ఎగురవేసి కొండంత కీర్తిని పొందారు. పర్వతము, అద్రి, కొండ, ఇవి ఒక్క పదానికి అదే అర్థం వచ్చే పదాలు, పర్యాయ పదాలు. తర్వాత చూడండి, రామపురానికి రంగపురానికి మధ్యన వంతెన కట్టడం వల్ల రెండు గ్రామాల ప్రజలు ఆ వారధి మీదుగా రాకపోకలు సాగిస్తున్నారు. ఆ సేతువు పుణ్యం కొద్దీ ఆ గ్రామాల మధ్య దూరం చాలా తగ్గింది. వంతెన, వారధి, సేతువు, ఇవి పర్యాయ పదాలు. తర్వాత ప్రజాధనం పచ్చికలా మేసిన వాడిని గడ్డిపోచలా భావించి వాడికి తృణమే తిండిగా పెట్టాలి. పచ్చిక, గడ్డిపోచ, తృణము. పచ్చిక, గడ్డిపోచ, తృణము, ఇవి పర్యాయ పదాలు. తర్వాత సముద్రంలో ముత్యాలు దొరుకుతాయి, అదే వార్ధిలో జలచరాలు ఎక్కువగా ఉంటాయి, ఆ వనది నీటి నుండే ఉప్పు లభిస్తుంది. సముద్రము, వార్ధి, వనది, ఇవి ఒక పదానికి అదే అర్థం వచ్చే పదాలు, లేదంటే పర్యాయ పదాలు. మళ్ళా తర్వాత చూసినట్లయితే క్రింది వాక్యాలలోని ప్రకృతి వికృతులను గుర్తించి రాయండి. హనుమంతుడు రాముణ్ణి భక్తితో కొలిచాడు, ఆ భక్తి ఎన్నటికీ తరగదు. చూడండి, ఇక్కడ భక్తి ప్రకృతి పదము, భక్తి అనేది వికృతి పదము. మనుషులు దవ్వుగా ఉన్న మమతలు దూరం కాకూడదు. దవ్వు దూరం. స్వచ్ఛ భారత్ కార్యక్రమానికి నా వంతు సహాయం చేస్తున్నాడు, మీరు నాలాగే సాయం చేయండి. సహాయం, సాయం, సహాయం, సాయం. వానరుల శక్తితో పోలిస్తే ఉడత శక్తి కొంచెమైనా ఆ కొంచెం సత్తువతోనే ఆ వారధి కట్టడంలో సాయం చేసింది. శక్తి, సత్తువ, శక్తికి వికృతి పదమేంది? సత్తువ. తర్వాత సత్తువ ఇది. ఖాళీలను సరి అయిన భాషా భాగాలతో పూరించి అవి ఏ భాషా భాగాలో చెప్పండి. రవి పుస్తకం తెరిచి పాఠం చదివాడు. చదివాడు. రాముడు డాష్తో కలిసి సీతతో కలిసి అరణ్యానికి పోయాడు. కిరణ్ పరుగు పందెంలో పాల్గొన్నాడు. డాష్ చాలా వేగంగా పరిగెత్తి మొదటి స్థానంలో నిలిచాడు ఆయన. తర్వాత అమ్మో అంత పని జరిగిందా. ఇంకా పండుగ రోజు విమల డాష్ బట్టలు కట్టుకున్నది. విమల కొత్త బట్టలు కట్టుకున్నది. చూడండి, చదివాడు అనేది క్రియ, సీతతో నామవాచకం, సీత అంటే ఇక్కడ నామవాచకం, ఆయన సర్వనామం, అమ్మో, ఇక ఇది ఇక్కడ ఇంపార్టెంట్, అవ్యయం, కొత్త అంటే విశేషణం.
చూడండి. ఇంకా క్రింది వాక్యాల్లో విభక్తి ప్రత్యయాలు గుర్తించి వాటి కింద గీతలు గీయండి. అవి ఏ విభక్తులో బ్రాకెట్లలో రాయండి. మౌనిక మల్లెపూలను ధరించింది. రాజేందర్ అడవికి వెళ్ళి ఉసిరికాయలు తెచ్చాడు. అడవికి చిన్నపిల్లలు పెద్దలతో గౌరవంగా మెలగాలి. కీర్తన ఇంజనీరింగ్ చదవడం కోసం బాసర వెళ్ళింది. సహాయం చేయడం వల్ల రహీం కష్టాల్లోంచి గట్టెక్కాడు. ఇక్కడ చూడండి, ఇక్కడ ప్రత్యయం ను. ను అంటే నిన్ను నన్ను గుర్చి గురించి. ద్వితీయ విభక్తి, ద్వితీయ విభక్తి. రాజేందర్ అడవి కి కిన్కున్ యొక్క లోన్ లోపలన్ షష్ఠీ విభక్తి, షష్ఠీ విభక్తి. చిన్న పిల్లలు పెద్దలతో చేతంచన్ తోడంతోన్ తృతీయ విభక్తి. కీర్తన ఇంజనీరింగ్ చదవడం కోసం కొరకున్ కై చతుర్థి విభక్తి. తరువాత సహాయం చేయడం వల్ల వలనన్ కంటెన్ పట్టి పంచమీ విభక్తి. ఈ విధంగా ఉన్నాయి. తర్వాత ఈ క్రింది పేరాలో ఉన్న విభక్తి ప్రత్యయాలను భాషాభాగాలను గుర్తించి పట్టికలో రాయండి. చూడండి, ఇక్కడ విభక్తి ప్రత్యయాలు గుర్తించి దీంట్లో రాయాలి. పూర్వం ఉజ్జయిని నగరమందు అందు, ఇది సప్తమి. విక్రమార్కుడు అనే రాజు ఉండేవాడు. భాషాభాగాలు అన్నాడు కాబట్టి విక్రమార్కుడు. నామవాచకం, ఇది నామవాచకం. అతడు సర్వనామం. ప్రజలను, అతడు, ఇవన్నీ విభక్తి ప్రత్యయాలు. కన్నబిడ్డల వలె పాలించేవాడు. ఒకసారి ఆయన దేశ సంచారం కొరకు అనేక ప్రాంతాలు బయలుదేరి అనేక ప్రాంతాలు తిరుగుచూ కాశీపట్టణం చేరుకున్నాడు. ఇది క్రియ అవుతుంది. ఈ విధంగా కాశీపట్టణము నామవాచకం అవుతుంది. తిరుగుతూ ఇది క్రియ అవుతుంది. ఈ విధంగా అక్కడ పవిత్రమైన గంగానదిలో ప్రత్యయం అవుతుంది. గంగానది నామవాచకం అవుతుంది, పవిత్రమైన విశేషణం అవుతుంది. స్నానం చేసి అక్కడ గుడిలో దేవతలను పూజించి గుడి నుంచి బయటకు వస్తుండగా చెవులకు ఇంపైన సంగీతం వినబడింది. ఆ మధురమైన సంగీతం వినవచ్చే వైపు నడిచాడు. అక్కడ ఒక తోటలో ఒక స్త్రీ స్నేహితురాళ్లతో కలిసి వీణను వాయిస్తూ పాట పాడుతున్నది. ఆ పాటను వింటూ రాజు చాలా ఆనందపడి ఆ స్త్రీకి రత్నాలహారాన్ని బహుమానంగా ఇచ్చారు. ఈ విధంగా మనకు ఇందులో నామవాచకాలు ఉన్నాయి, సర్వనామాలున్నాయి, క్రియలు ఉన్నాయి. ఇగో ఇవి క్రియలు. ఇంకా ఏమున్నాయి? విభక్తి ప్రత్యయాలు ఉన్నాయి. సరేనా మిత్రులారా, తర్వాత పాఠం చూద్దాం. చెరువు అనే పాఠం, దానికి సంబంధించిన పదజాల వినియోగం. క్రింది పదాలు వాక్యాలు చదవండి. అవి వాటి మధ్య తేడా ఏమిటి, వాటిని ఏమంటారో చూడండి. ఒక భాషలోని కొన్ని పదాలు కలిసి విశేష అర్థమిస్తే ఆ పదబంధం జాతీయం, లేదంటే దీన్ని పలుకుబడి నానుడి అనే పేరుతో పిలుస్తారు. అంటే కొన్ని పదాలు కలిసి ఒక విశేషమైన అర్థం ఇస్తే దాన్ని ఏమంటాం? జాతీయం. అయితే సామెత మాత్రం దీంట్లో ఏముంటుంది అంటే చూడండి, సామెతలో పోలిక, సామెత నుండి సామెత ఏర్పడింది. అంటే ఒక అనుభవం ప్రజల్లో బాగా ప్రచారమై ఆ తర్వాత సామెత అవుతుంది. మంచి భావాల్ని పదునైన మాటల్లో చెప్పడం సామెతల యొక్క లక్షణం. సామెతలు సంక్షిప్తంగా గూఢార్థకంగా ఉంటాయి. చూడండి ఇక్కడ, చెవినిల్లు గట్టుకొను, ఇదేంది? జాతీయము. కుండబద్దలు కొట్టినట్టు, మనకిక్కడ ఏమిచ్చాడు? కుండబద్దలు కొట్టినట్టు అని మనకు సామెత ఇచ్చాడు. కానీ ఇదే మనం పుస్తకం చివర జాతీయాల్లో కూడా ఇచ్చారు. కాబట్టి దీన్ని కొంచెం ఆలోచించండి. దీని గురించి మనం తర్వాత
క్లియర్గా తెలుసుకుందాం. గుండె చెరువైంది జాతీయం, ఉరుకబోయి బోల్ర పడ్డట్టు సామెత, వండిన కుండ జాతీయం, తామర తంపర జాతీయం, చేతులు కాలాక ఆకులు పట్టుకున్నట్లు సామెత, గాలం వేయడం జాతీయం, కన్నెర్ర జాతీయం. ఈ విధంగా మనం జాగ్రత్తగా గమనించి మనం తెలుసుకోవాలి. చూడండి తర్వాత, క్రింది వాటిలో జాతీయాలను గుర్తించండి, వాటిని ఏ అర్థంలో వాడతారో తెలపండి. చూడండి, మొసలి కన్నీరు, నిండుకుండ, పండ్లు కొరుకు, ఊసల్లో దారము, కొట్టిన పిండి, తలను నాలుక. మొసలి కన్నీరు అంటే దొంగ ఏడుపు అన్నట్టు, కృత్రిమమైన ప్రకటన. నిండుకుండ అంటే స్థిరంగా ఉండడం, పండ్లు కొరుకు అంటే కోపం తెచ్చుకోవడం, ఇటువంటివి. కొట్టిన పిండి అంటే నైపుణ్యాన్ని కలిగి ఉండడం, ఏదైనా ఒక పనిని తేలికగా చేయగలిగే నైపుణ్యం ఉండడం. తలలో నాలుక అంటే అనుకువగా ఉండడం. తర్వాత మనం చూసినట్లయితే భాషను గురించి తెలుసుకుందాం. దీంట్లో చూడండి, కింది పదాల్లోని సంయుక్త ద్విత్వాక్షరాల్లోని ధ్వనులు రాయండి. చూడండి ఇక్కడ ఏముంది, అక్క, ఏమేమి ధ్వనులు ఉన్నాయో రాయాలి. చూడండి, ఆ, ఇక్ ప్లస్ ఇక్ ప్లస్ ఆ, అక్క. ముగ్, ముగ్ద. ఇం ప్లస్ ఇం ఉ, గ్. ద్, ఆ, ముగ్ద అవుతుంది. అయితే మనకు అడిగింది సంయుక్త మరియు ద్విత్వాక్షరాల్లోని ధ్వనులు మాత్రమే అడిగాడు. ఇక్కడ యాక్చువల్గా మనకు ఇక్ ప్లస్ ఇక్ ప్లస్ ఆ, క సంయుక్తాక్షరము, సారీ ద్విత్వాక్షరము. ముగ్ధ దీంట్లో గాకు ధావత్తు, ఇది సంయుక్తాక్షరము. ఇగ్ ప్లస్ ఇద్ ప్లస్ ఆ, అదేవిధంగా మూర్ఛలో మూ అలాగే ఉంచి, ఇర్ ప్లస్ ఇచ్ ప్లస్ ఆ, ఇప్పుడు ఏమవుతుంది, మూర్ఛ. ఇవి ఇలాగే ఉంటాయి. క, ఇక్ ప్లస్ ఇక్ ప్లస్ ఆ, ద, ఇగ్ ప్లస్ ఇద్ ప్లస్ ఆ, ఇర్ ప్లస్ చ్ ప్లస్ ఆ. తర్వాత పై వాక్యాలో ఇప్పటికైనా అనే మాటలో మొదటి పదం ఇప్పటికీ, రెండవ పదం అయినా. నీళ్ళెంత అనే మాటలో మొదటి పదం నీళ్ళు, రెండవ పదం ఎంత. ఎక్కడుంటాయో అనే మాటలో మొదటి పదం ఎక్కడ, రెండవ పదం ఉంటాయో. పై వాటిని ఇట్లా విడదీయవచ్చు, ఇప్పటికైనా అని ఎలా విడదీయవచ్చు, ఇప్పటికీ ప్లస్ అయినా. దీన్ని మొదటి పదం అంటలు, లేదంటే పూర్వపదం అంటలు. ఇది రెండవ పదం, పరపదం. నీళ్ళెంత, నీళ్ళు ప్లస్ ఎంత, పూర్వ పర. ఎక్కడుంటాయో, ఎక్కడ ప్లస్ ఉంటాయో. ఇలా రాయడాన్ని విడదీసి రాయడం అంటారు. ఏమంటారు, విడదీసి రాయడం. క్రింది పదాలను విడదీసి రాయండి. చూడండి ఇక్కడ, ప్రజలెంత, ప్రజలు ప్లస్ ఎంత. ఇది పూర్వపదము, ఇది పరపదము, లేదంటే మొదటి పదము, రెండవ పదం. నేనెవరిని, నేను ప్లస్ ఎవరిని. పోరేమిటి, పోరు ప్లస్ ఏమిటి. నాకింకా, నాకు ప్లస్ ఇంకా. ఇవన్నీ, ఇవి ప్లస్ అన్నీ. సోమనాద్రి, సోమన ప్లస్ అద్రి. ఈ విధంగా రాయడాన్ని విడదీసి రాయడం అంటారు. ఏమంటారు, విడదీసి రాయడం. తర్వాత క్రింది వాక్యాలలో గీత గీసిన పదాలకు అర్థం రాయండి. ఈ సీమ సీతాఫలాలకు ప్రసిద్ధి,
సీమ. సీమ అంటే ప్రాంతం. కృష్ణుని అల్లరి చేష్టలకు విసిగి గోపికలు కయ్యానికి దిగారు. కయ్యం అంటే కోట్లాట. ప్రార్థనా సమయంలో విద్యార్థులు బారు కట్టి నిలబడ్డారు. బారు కట్టి వరుస. నల్లరేగడి మాన్యాలలో పంటలు బాగా పండుతాయి. మాన్యము భూమి లేదంటే పొలము. ఇంకా ఓరిమి ఉంటే దేనినైనా సాధించగలం. ఓరిమి ఓర్పు. ఓర్పు చూడండి ఇక్కడ క్రింది పట్టిక కింద ప్రకృతి పదాలకు వికృతి పదాలను పట్టికలతో వెతికి రాయండి. విద్య విద్యే. చిత్రం చిత్తరువు చిత్తరువు. మాన్యం మన్యం. విద్య విద్యే. చిత్రం చిత్తరువు. మాన్యం మన్యం. నెక్స్ట్ చూడండి భాషను గురించి తెలుసుకుందాంలో సమాసం గురించి పరిచయం చేయడం జరిగింది. ఈ క్రింది వాక్యాలు చదవండి. మాకు దేశభక్తి ఉన్నది. సురేష్ వేసుకున్న తెల్ల చొక్క. లక్ష్మీపతి దయ నాపై ఉన్నది. ఏకలవ్యుడు గురుదక్షిణిచ్చాడు. పావని అంగడికి పోయి కూరగాయలు తెచ్చింది. మాధవునికి 10 ఎకరాల పొలం ఉన్నది. పై వాక్యాల్లో గీత గీసిన పదాల అర్థాలను గమనించండి. దేశభక్తి దేశమునందు భక్తి. తెల్ల చొక్క తెల్లనైన చొక్క. లక్ష్మీపతి లక్ష్మీ యొక్క పతి. గురుదక్షిణ గురువు కొరకు దక్షిణ. కూరగాయలు కూర మరియు కాయ. 10 ఎకరాలు 10 సంఖ్య గల ఎకరాలు. ఇక్కడ సమాసం అంటే రెండు వేరువేరు అర్థాలు గల పదాలు ఒకే అర్థంగా మారిపోవడమే సమాసము. ఏంది రెండు వేరువేరు అర్థాలు గల పదాలు ఒకే అర్థంగా మారిపోవడము. చూడండి ఇక్కడ దేశము ఇదొక అర్థము, భక్తి ఇదొక అర్థము. ఇవి రెండు కలిసి వేరొక అర్థాన్ని ఇస్తున్నాయి దేశభక్తి అని. ఈ విధంగా చూడండి. అయితే దీంట్లో వేరువేరు అర్థాలు గల రెండు పదాలు కలిసి ఒకే పదంగా ఏర్పడడం. ఈ విధంగా అర్థవంతమైన రెండు పదాలు కలిసి కొత్త పదంగా ఏర్పడడాన్ని సమాసం అంటారు. సమాసం అంటే రెండు అర్థవంతమైన పదాలు కలిసి కొత్త పదంగా ఏర్పడడం. అయితే దీంట్లో సమాసంలో మొదటి పదాన్ని పూర్వపదం అంటారు, రెండవ పదాన్ని ఉత్తర పదం అని అంటారు. మొదటి పదం పూర్వపదం, రెండవ పదం ఉత్తర పదం. చూడండి దేశభక్తిలో మొదటి పదం ఏంది? పూర్వపదం. పూర్వపదం రెండవ పదం ఉత్తర పదం. రెండవ పదం ఏది? ఉత్తర పదం. అయితే సమాసంలో ఉండే పదాల అర్థాల ప్రాధాన్యతను బట్టి సమాసాలకు లక్షణాలు లేదా పేర్లు ఏర్పడ్డాయి. చూడండి ఈ సమాసంలో గల అంటే అర్థాలు అని అంటే పదాలకు వాటి యొక్క అర్థాలను బట్టి సమాసంలో రకరకాలుగా ఏర్పడ్డాయని చెప్పాడు. ఇక్కడ చూడండి దేశభక్తి దేశమునందు భక్తి. ఇక్కడ ఇది పూర్వ పదము, ఇది ఉత్తర పదము. ఈ విధంగా చూడండి మనకు ఇక్కడ ఒక సమాసాన్ని ఉదాహరణగా ఇవ్వడం జరిగింది. ద్వంద్వ సమాసము. గురు శిష్యుల బంధం చాలా గొప్పది. ఈ వాక్యంలో గురు శిష్యులు అనే మాటలో రెండు పదాలను సులభంగా గుర్తించవచ్చు. అవి గురువు కామ శిష్యుడు లేదా గురువు మరియు శిష్యుడు. ఇట్లా వివరించి చెప్పడాన్ని విగ్రహ వాక్యం అంటారు. సమాసాన్ని వివరించి చెప్పడాన్ని విగ్రహ వాక్యం అంటారు. చూడండి ఇక్కడ దేశభక్తి ఇది సమాసము. దేశమునందు భక్తి అనేది విగ్రహ వాక్యంగా రాయడం. తెల్ల చొక్క తెల్లనైన చొక్క. లక్ష్మీపతి లక్ష్మి యొక్క పతి. గురు దక్షణ గురువు కొరకు దక్షణ. కూరగాయలు కూర మరియు కాయ. 10 ఎకరాలు 10 సంఖ్య గల ఎకరాలు. ఇలా ఉండడాన్ని మనం ఏమంటాము?
విగ్రహవాక్యము అంటారు. సమాసములో మొదటి పదము పూర్వపదము, రెండవ పదాన్ని ఉత్తర పదం అంటారు. వాటిని వివరంగా అంటే వివరించి రాసుకోవడాన్ని మనం విగ్రహవాక్యం అంటారు. అందులో చూడండి, మనకు ద్వంద్వ సమాసం ఇచ్చాడు. రెండు కానీ అంతకంటే ఎక్కువ కానీ సమప్రాధాన్యం గల నామవాచకాలను కలిసి ఒకే మాటగా ఏర్పడే సమాసాన్ని ద్వంద్వ సమాసం అంటారు. చూడండి, ఇక్కడ రెండు కానీ అంతకంటే ఎక్కువ కానీ సమప్రాధాన్యం కలిగిన నామవాచకాలు అంటే పేర్లు. చూడండి, ఇక్కడ గురువు మరియు శిష్యుడు ఇద్దరికీ సమప్రాధాన్యం ఉన్నది. గురు శిష్యుల బంధం చాలా గొప్పది. అంటే గురు శిష్యులు ఈ రెండింటికి, గురువుకు మరియు శిష్యునికి, అంటే రెండింటికి సమప్రాధాన్యం ఉంది. గురువు మరియు శిష్యులు ఇద్దరు ముక్కులే. కాబట్టి మనం ఎలా రాస్తాం దీన్ని? గురువు మరియు శిష్యుడు అని రాస్తాము. చూడండి ఇక్కడ కూరగాయలు, కూర మరియు కాయ. ఇది కూడా ఎటువంటి సమాసం? ద్వంద్వ సమాసమే అవుతుంది. కాబట్టి రెండు కానీ అంతకంటే ఎక్కువ కానీ సమప్రాధాన్యం గల నామవాచకాలు కలిసి ఒకే మాటగా ఏర్పడే సమాసాన్ని ద్వంద్వ సమాసం అంటారు. ప్రస్తుతానికి ఇక్కడైతే మనకు ద్వంద్వ అంటే రెండు సమప్రాధాన్యం గల నామవాచకాలు. ఒకవేళ రెండు కంటే ఎక్కువగా ఉంటే బహుద్వంద్వ సమాసం అనాలి. ఉదాహరణకు చూడండి, రామ లక్ష్మణ భరత శత్రుఘ్నులు అంటే ఇక్కడ రామ లక్ష్మణ భరత శత్రుఘ్నులు అంటే రెండు కంటే ఎక్కువ సమప్రాధాన్యం గల నామవాచకాలు ఉన్నాయి. కాబట్టి దాన్ని మనం ఏమనాలి? బహుపద ద్వంద్వ సమాసం అనాలి. ఏమనాలి? బహుపద ద్వంద్వ సమాసం అని అనాలి. కానీ ఇక్కడ గురువు మరియు శిష్యుడు అనేది రెండే. ఇక్కడ యాక్చువల్గా ఉన్నది మనకు రెండే. ద్వంద్వ సమాసం అంటే తప్పకుండా ఉభయ పదార్థ ప్రాధాన్యం కలది. ఉభయం అంటే రెండింటికి ప్రాధాన్యం కలది. ఒకవేళ రెండింటికంటే ఎక్కువగా ఉంటే బహుపద ద్వంద్వం అని అంటారు. రెండుంటే ద్వంద్వము, రెండు కంటే ఎక్కువగా ఉంటే బహుపద ద్వంద్వ సమాసం అంటారు. అయితే మనము ఈ ద్వంద్వ సమాసాన్ని విడదీసి రాసినప్పుడు వాటిని ఏకవచనంతో రాయాలి. ఇక్కడ గురు శిష్యులు అని ఉంది, గురువు మరియు శిష్యుడు అని రాయాలి. ఏమని రాయాలి? గురువు మరియు శిష్యుడు. చూడండి, గురువు కామ లేదా మరియు శిష్యుడు. గురువు మరియు శిష్యుడు అని ఇక్కడ శిష్యుడు అని శిష్యుని ఏకవచనంతో రాయాలి. గురువు మరియు శిష్యులు అని రాయకూడదు. ఇది ఏకవచనంగానే ఉండాలి. చూడండి ఇక్కడ కూరగాయలు, కూర మరియు కాయ. కాయలు కాదు, కూర మరియు కాయ. ఇవి ఏకవచనంలోనే ఉండాలి. తర్వాత ఇక్కడ మనకు కింది పేరాన్ని చదివి అందులోని ద్వంద్వ సమాస పదాలను గుర్తించి రాయండి. ద్వంద్వ సమాసము అంటే రెండు పదాలు నామవాచకాలే ఉంటాయి. ఆ రెండు నామవాచకాలకు కూడా సమప్రాధాన్యత ఉంటుంది. రెండు లేదా అంతకంటే ఎక్కువ కానీ సమప్రాధాన్యం గల నామవాచకాలు కలిపి ఒకే మాటగా ఏర్పడే సమాసాన్ని ద్వంద్వ సమాసం అంటారు. వాటిలో ఉండే నామవాచకాలకు సమప్రాధాన్యత ఉంటుంది. ఇక్కడ చూడండి, ఒక ఊరిలో ఇద్దరు అన్న తమ్ములు ఉండేవారు. ఇది ద్వంద్వ సమాస పదము. అన్న మరియు తమ్ముడు అనే విగ్రహవాక్యం రాయాలి. విగ్రహవాక్యం అంటే సమాస పదం యొక్క అర్థాన్ని వివరించుట. అంటే సమాస పదాన్ని వివరించి రాయడమే విగ్రహవాక్యము. అంటే సమాస పదం యొక్క అర్థాన్ని మనము వివరించాలి. అది విగ్రహవాక్యం. వారు ఇతరులకు సహాయం చేసే గుణం కలవారు. ఇతరుల కష్టసుఖాలు, కష్టసుఖాలు అనేది కూడా ద్వంద్వమే. కష్టము మరియు సుఖము అనేది విగ్రహవాక్యము. ఎవరు వచ్చి అడిగినా వారి కలిమిలేములను, కలిమిలేము, కలిమి మరియు లేమి, కలిమి మరియు లేమి, ఇది కలిమిలేములకు విగ్రహవాక్యము. అంటే వివరించి రాయడము, సమాసం యొక్క పదం యొక్క అర్థాన్ని వివరించి రాయడము విగ్రహవాక్యము. తర్వాత కలిమిలేములను గురించి ఆలోచించకుండా తమకున్న దాంట్లో దాన ధర్మాలు, దానము మరియు ధర్మము, ఇది ఎలా రాయాలి? దానము విగ్రహవాక్యం ఎలా రాయాలి? వివరించి ఎలా రాయాలి? దానము మరియు ధర్మము, ధర్మాలు కాదు ధర్మము.
చూడండి, అన్నదమ్ములు, కష్టసుఖాలు, కలిమిలేములు, దాన ధర్మాలు, ఇంకా ప్రేమాభిమానాలు. ప్రేమ మరియు అభిమానము, ప్రేమ మరియు అభిమానము రెండు నామవాచకాలు, మరియు రెండింటికి సమప్రాధాన్యత ఉన్నది. కాబట్టి ఇక్కడ ఇచ్చినవన్నీ ద్వంద్వ సమాసము. ఒకవేళ రెండింటికంటే ఎక్కువ నామవాచకాలు ఇస్తే దాన్ని ఏమంటాము? బహుద్వందము. బహుద్వందము మనకి ఇవ్వబడినవి, చాలా ఇవ్వబడినవి కూడా ద్వంద్వమే, బహుద్వందం ఇక్కడ ఏమీ కూడా లేవు. కీర్తి ప్రతిష్టలు ఇవన్నీ కూడా ద్వంద్వమే. అన్నదమ్ములు, కష్టసుఖాలు, కలిమిలేములు, దాన ధర్మాలు, ప్రేమాభిమానాలు, కీర్తి ప్రతిష్టలు ఇవన్నీ ద్వంద్వ సమాసాలు. రామ లక్ష్మణ భరత శత్రుఘ్నులు దేనికి ఉదాహరణ? బహుద్వంద్వ సమాసానికి ఉదాహరణ. అంటే దీంట్లో రెండు కంటే ఎక్కువ నామవాచకాలకు సమప్రాధాన్యత కలిగి ఒక పదంగా ఏర్పడింది, కాబట్టి అది బహుద్వంద్వ సమాసము. తర్వాత క్రింది జాతీయాలను పాఠంలో ఏ సందర్భం ఉపయోగించారో చూడండి. అల్లారు ముద్దుగా అంటే ప్రేమగా, కడుపుల పెట్టుకొని కాపాడుట అంటే ప్రేమతో చూసుకొనుట, చిలుక పలుకులు, ముద్దు పలుకులు, కాలం చేయుట, కాలం చేయడం అంటే చనిపోవుట, ఆరు నూరైన అంటే చూడండి, ఆరు నూరైన అంటే మనోనిశ్చయానికి సంబంధించి అంటే తెగింపునకు సంబంధించి ఈ జాతీయాన్ని వాడతారు. అంటే ఏది ఎట్లా అయినా మొత్తం మీద ఏది ఏమైనాను తెగించి సాధించడానికి ఆరు నూరైనా ఏది ఎట్లయినా కానీ చేస్తాం అనే సందర్భంలో ఇది వాడతారు. తర్వాత మనం ఇక్కడ క్రింది వాక్యాల్లోని గీత గీసిన పదాలకు వ్యతిరేకార్థ పదాలను రాయాలా చూడండి. సంతోషపడ్డారు వ్యతిరేక పదార్థం సంతోషం, సంతోషానికి దుఃఖం, సుఖము, కష్టం, మేలు, కీడు ఈ విధంగా. విషాదం, ఆనందం, ఆనందం, చెడు, మంచి. కింది వాక్యాల్లో గీత గీసిన పదాలకు అదే అర్థం వచ్చే పదాలను రాయండి. సాధన అంటే అభ్యాసము. మా బడి మా ఇంటికి తూర్పు దిక్కున ఉంది, దిక్కు, దిశ. మా తాత పులిహోర ఆరగించాడు, ఆరగించాడు అంటే తిన్నాడు. అప్పు కట్టలేదని రాజయ్య భూమిని బ్యాంకు వాళ్ళు జప్తు చేశారు. జప్తు అంటే బందీ చేయడం, ఆక్రమించుకోవడం, బందీ. ప్రజల సేవకై తప్పించిన రాజులు చరిత్రకెక్కారు. రాజులు ప్రభువులు, రాజులు ప్రభువులు. శిరస్సు అంటే తల. నా శిరస్సు వంచి నీకు నమస్కారం చేస్తున్నాను అంటే తల వంచి నీకు నమస్కారం చేస్తున్నాను. ఇంకా తర్వాత కింది జాతీయాలలో సొంత వాక్యాలు రాయండి. చూడండి, అర్థం తెలుసుకోండి ముందుగా. అల్లారు ముద్దుగా అంటే ప్రేమగా, చిలుక పలుకులు అంటే ముద్దు పలుకులు, ఆరు నూరైన అంటే ఏది ఏమైనా అంటే మనోనిశ్చయంతో తెగింపుతోటి సాధించడానికి ఉపయోగించేది. భాషను గురించి తెలుసుకుందాం. కింది ద్వంద్వ సమాస పదాలకు విగ్రహ వాక్యాలు రాయండి. మనం ద్వంద్వ సమాసం గురించి తెలుసుకుందాం. తల్లిదండ్రులు, తల్లి మరియు తండ్రి రెండు నామవాచకాలు, రెండింటికి సమప్రాధాన్యత ఉన్నది. తల్లి మరియు తండ్రి అనేది అంటే సమాస పదాన్ని వివరించి రాయడం అనేది విగ్రహవాక్యం. ఇది విగ్రహవాక్యం. తోడు నీడలు, తోడు మరియు నీడ. భీమార్జునులు, భీముడు మరియు అర్జునుడు. కాయగూరలు, కాయ మరియు కూర. ఆటపాటలు, ఆట మరియు పాట, ఆట మరియు పాట. చూడండి, ఈ ద్వంద్వ సమాసంలో ఎలా ఉన్నాయి, ఎన్ని నామవాచకాలు ఉన్నాయి,
రెండు నామవాచకాలు ఉన్నాయి. ఈ రెండింటికి కూడా చూడండి, ఇవి ఈ రెండింటికి కూడా సమప్రాధాన్యత ఉంది. ద్వంద్వంలో మనకు ఎలా ఉంటుంది? రెండు లేదా అంతకంటే ఎక్కువ కానీ సమప్రాధాన్యం అంటే ఈ సమప్రాధాన్యం కలిగినటువంటి నామవాచకాలు కలిసి ఒకే మాటగా ఏర్పడతాయి. చూడండి, భీముడు మరియు అర్జునుడు రెండు సమప్రాధాన్యం గల నామవాచకాలు భీమార్జునులుగా ఏర్పడింది, ఒకే పదంగా ఏర్పడింది. ఇక్కడ కాయ మరియు కూర, ఆట మరియు పాట, తల్లి మరియు తండ్రి, తోడు నీడ, ఈ విధంగా సమప్రాధాన్యం కలిగినటువంటి నామవాచకాలు కలిసి ఒకే పదంగా ఏర్పడడమే ద్వంద్వ సమాసము. ద్వంద్వము రెండు కంటే ఎక్కువ నామవాచకాలు ఉంటే అది బహుద్వంద్వము. తర్వాత కలిపి రాయడం, వారు ప్లస్ ఉండిరి, వారుండిరి, ఎవరికి ప్లస్ ఎంత, ఎవరికెంత, ఇంకా ప్లస్ ఒకరు, ఇంకొకరు, పై ఉదాహరణలో రెండేసి పదాలు కలిసి ఒకే పదంగా ఏర్పడడం గమనించారు కదా. ఇట్లా రాయడాన్ని కలిపి రాయడం లేదా సంధి అంటారు. ఇక్కడ మనకు ఆరో తరగతిలో ప్రాథమికంగా అంటే మొదటగా మనకు సంధి అని ఎలా ఇచ్చాడు, కలిపి రాయడం అనే నిర్వచనాన్ని ఇచ్చాడు. తర్వాత ఇది మళ్ళా ఇంకా మనం తెలుసుకోవచ్చు, పూర్వ పరస్పరంబులకు పరస్పరంబు ఏకాదేశమగుట సంధి అని మనకు నిర్వచనం కూడా తర్వాతి క్లాసుల్లో ఉన్నది. ప్రస్తుతానికి ఆరవ తరగతిలో రెండు పదాలు కలిసి ఒకే పదంగా ఏర్పడడం, సంధి అంటే ఏంది, రెండు పదాలు కలిసి ఒకే పదంగా ఏర్పడడం, ఇట్లా కలిపి రాయడం అంటారు దీన్ని. దానికి ఏం పేరు, సంధి అని పేరు. చూడండి, ఈ రెండు పదాలను కలిపి రాస్తే సంధి చేస్తే ఏమవుతుంది, సెలవు ప్లస్ ఇచ్చి సెలవిచ్చి, మీరు ప్లస్ ఎవరు, మీరెవరు, మీరెవరు, పది ప్లస్ ఇంతలు, పదింతలు, ఏది ప్లస్ అయినా, ఏదైనా, పట్టిన అంత, పట్టినంత. ఇగో ఈ విధంగా మనం సంధి చేసి రాస్తాము. సంధి అంటే రెండు పదాలు కలిసి ఒకే పదంగా ఏర్పడడం, లేదంటే పూర్వ పర స్వరంబులకు పరస్వరంబు ఏకాదేశం బగుట సంధి. చూడండి, పల్లెటూరి పిల్లగాడ పాఠంకు సంబంధించి, మా అన్నయ్య బాగా చదివి సర్కారు కొలువు సంపాదించాడు. గీత గీసిన పదాలకు కొలువు అంటే ఇక్కడ ఉద్యోగము, కొలువు అంటే ఉద్యోగం. తరువాత లేదంటే ఇంకా ఆస్థానం కూడా అవుతుంది. మనకు దీనికి సంబంధించి అంటే ఇక్కడ ఈ వాక్యానికి సంబంధించి బాగా చదివి అన్నాడు కాబట్టి ఇక్కడ ఉద్యోగం. పెందలాడే లేచి వ్యాయామం చేస్తే ఆరోగ్యం బాగుంటుంది. చూడండి ఇక్కడ పెందలాడే, పెందలాడే అంటే ప్రొద్దున ఉదయం. తర్వాత మా ఊరు పక్కనే ఏరు, ఏరు అంటే నది. లేదంటే ఒక వాగు అటువంటిది, వాగు. నీ ముఖం ఏంటి అట్లా వెలవెలబోయింది, వెలవెలబోయింది అంటే తెల్లబోయింది అంటే కళ తప్పిపోయింది అని, తెల్లబోయింది, తెల్లబోయింది లేదా కళ తప్పిపోయింది, కళ తప్పిపోయింది అనే అర్థం. చూడండి, కొలువు ఉద్యోగము, పెందలాడే ఉదయము, ఏరు, ఏరు అంటే నది లేదా వాగు, వెలవెలబోవడం అంటే తెల్లబోవడము లేదా కళ తప్పిపోవడం. కింది పట్టికలోని ప్రకృతి వికృతి పదాలను జతపరచండి. పశులు, పశులు ఇది వికృతి పదము, పశువులకు పశువులు. అంబ, అంబకు అంబ ప్రకృతి పదము, అమ్మ వికృతి పదము, తెలుగు పదం. అటవి ప్రకృతి పదము, దానికి వికృతి పదము, తెలుగు పదము. ఏది, అడవి.
గాసం, గాసానికి గ్రాసం, గాసం. వికృతి పదం గ్రాసం, ఇది ప్రకృతి పదము. అంబ ప్రకృతి, అటవి ప్రకృతి, గ్రాసం ప్రకృతి, పశువు ప్రకృతి. పశులు వికృతి, గాసం వికృతి, అడవి వికృతి, అమ్మ కూడా వికృతి పదమే. తర్వాత క్రింది పదాలను విడదీసి రాయండి. నాయనమ్మ, నాయన ప్లస్ అమ్మ. నిజాశ్రమంబు, నిజ ప్లస్ ఆశ్రమంబు. పోతివయ్య, పోయితివయ్య, పోయితివి ప్లస్ అయ్యా. నిజమూహింప, నిజము ప్లస్ ఊహింప. వలయమందు, వలయము ప్లస్ అందు. ముఖారవిందం, ముఖ ప్లస్ అరవిందం. ఈ విధంగా విడదీసి రాయాలి. మనకు ప్రాథమికంగా 6వ తరగతిలో ఇలా ఇవ్వడం జరిగింది. తర్వాత కింద విడదీసిన పదాలను ఏం చేయాలి, ఇప్పుడు కలిపి రాయాలి. విడదీసిన పదాలను మనం ఏం చేయాలి, కలిపి రాయాలి. ఇక్కడ చూడండి, నిన్ను ప్లస్ అడుగా, నిన్నడుగా, నిన్నడుగా. ఇడుమకు ఓర్చి, ఇడుమకోర్చి, ఇడుమకోర్చి. ఇప్పుడు ఏమిటి, ఇప్పుడేమిటి, ఇప్పుడేమిటి. ఎవ్వరు ఏమనిన, ఎవ్వరేమనిన, ఎవ్వరేమనిన. నిమిషము ఏని, నిమిషమేని, నిమిషమేని. ఇవి కలిపి రాయడము. తర్వాత కింద గీత, సారీ, కింద గీత గీసిన పదాలకు విగ్రహ వాక్యాలు రాసి సమాసము పేరు రాయండి. చూడండి, మనకి ఇక్కడ ఏమిచ్చాడు, ఏం రాయమన్నాడు, విగ్రహ వాక్యము అంటే సమాస పదం యొక్క అర్థాన్ని వివరించమని, వివరించి రాయమని చెప్పాడు. మనిషి జీవితంలో వెలుగు నీడల వలె కష్టసుఖాలు వచ్చిపోతుంటాయి. యాక్చువల్గా మనకు రాయమంది గీత గీసింది, ఇగో ఇది వెలుగు మరియు నీడ ద్వంద్వము, వెలుగు మరియు నీడ ద్వంద్వమే, కష్టసుఖాలు కూడా ద్వంద్వమే. భూమి ఆకాశాలు, భూమి మరియు ఆకాశము, భూమి మరియు ఆకాశము, ఈ రెండు కూడా సమప్రాధాన్యం కలిగినటువంటి నామవాచకాలు కలిసి కొత్త పదంగా ఏర్పడింది. కాబట్టి ఇది కూడా ద్వంద్వమే. ధర్మాధర్మాలు, ధర్మము మరియు అధర్మము. శాంతి అహింసలు, శాంతి మరియు అహింస. సూర్యచంద్రులు, సూర్యుడు మరియు చంద్రుడు. జీవితంలో పైకి రావాలంటే నీతి నిజాయితీలు, నీతి మరియు నిజాయితీ. జాతరకు చిన్న పెద్దలు అందరూ తరలిపోతారు, చిన్న మరియు పెద్ద. దీనికి విగ్రహవాక్యం చిన్న మరియు పెద్ద, నీతి మరియు నిజాయితీ, సూర్యుడు మరియు చంద్రుడు, శాంతి మరియు అహింస, ధర్మము మరియు అధర్మము, భూమి మరియు ఆకాశము, వెలుగు మరియు నీడ. ఈ మొత్తం కూడా ద్వంద్వానికే సంబంధించినటువంటి, ఇవన్నీ కూడా ద్వంద్వ సమాసానికి సంబంధించిన విగ్రహవాక్యాలు. విగ్రహవాక్యం అంటే మనం చాలాసార్లు చెప్పుకున్నాం కదా, సమాస పదం యొక్క అర్థాన్ని వివరించి రాయుట విగ్రహవాక్యం. ఇవన్నీ కూడా, ఈ పదాలన్నీ కూడా సమాసాలు. ఏ సమాసము, ద్వంద్వం, వెలుగు నీడలు, కష్టసుఖాలు, భూమి ఆకాశాలు, ధర్మాధర్మాలు, శాంతి అహింసలు, సూర్యచంద్రులు, నీతి నిజాయితీలు, చిన్న పెద్దలు, ఇవన్నీ కూడా ఏంటి, ద్వంద్వ సమాసమునకు ఉదాహరణ. కాపాడుకుందాం అనే 12వ పాఠంలో చూడండి, పట్టికను చదివి అందులోని ప్రకృతి వికృతులను రాయండి. ఇక్కడ మనం కొన్ని రాయడానికి ప్రయత్నం చేద్దాం. లక్ష్మి, లచ్చి ఇవ్వడం జరిగింది. ఇది అడవి, దీనికి వికృతి, అడవి అనేది వికృతి పదం.
ప్రకృతి ఏమవుతుంది? అటవి, వికృతి, అడవి. ఈ విధంగా రాయడానికైతే ప్రయత్నం అయితే చేద్దాం. రాత్రి, రాత్రి. సింహం ఏమొస్తుంది? దీంట్లోనే ఉంటుంది, సింగం, సింగం. ఇంకా శక్తి చూడండి, శక్తి, సత్తువ, సత్తువ, సత్తువ. అమ్మ ఇచ్చాడు అంటే అంబ. అంబకు అమ్మ. సముద్రం, సంద్రం. సముద్రానికి వికృతి పదం సంద్రం. ఇక్కడ చూడండి, దాదాపు శబ్దం, సద్దు. శబ్దం ఇంకా చూసినట్లయితే ఈ విధంగా మనకు ఇవ్వడం జరిగింది. తర్వాత కింది ఖాళీలను విభక్తులతో పూరించండి, విభక్తుల పేర్లు రాయండి. రాజు సేనలతో వచ్చాడు. రాజు ఎట్లా వచ్చాడు? సేనలతో వచ్చాడు. కాబట్టి ఇదేమవుతుంది? చేతన్ చెంతోడంతోన్ తృతీయ విభక్తి అవుతుంది, తృతీయ. దొంగతనం చేయడం కన్నా, కంటే పేదవానిగా ఉండడం మేలు. వలనన్ కంటెన్ పట్టి, పంచమి విభక్తి. ఇదేది పంచమి, కంటే. వృద్ధులను ఆదరించాలి, నిన్నులను కూర్చి గురించి. ద్వితీయ, ద్వితీయ. దొంగల కొరకు పోలీసులు గాలిస్తున్నారు, కొరకున్ కై. చతుర్థి విభక్తి చూడండి, గమనించండి. ఇక్కడ కింది పదాలకు విగ్రహ వాక్యాలు రాసి సమాసం పేరు రాయండి. మనకు కృష్ణార్జునులు, కృష్ణుడు మరియు అర్జునుడు ద్వంద్వము. శివకేశవులు, శివుడు మరియు కేశవుడు ద్వంద్వమే. నిరాశ, నిస్పృహలు, నిరాశ మరియు నిస్పృహ ద్వంద్వము. భయాందోళనలు, భయము మరియు ఆందోళన ద్వంద్వ సమాసమే. న్యాయము మరియు అన్యాయము, ఇది కూడా ద్వంద్వ సమాసమే. ఇవన్నీ ద్వంద్వ సమాసాలు, ద్వంద్వ. ఇది, 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 ఇది. విగ్రహవాక్యం కృష్ణుడు మరియు అర్జునుడు, శివుడు మరియు కేశవుడు, నిరాశ మరియు నిస్పృహ, భయము మరియు ఆందోళన, న్యాయము మరియు అన్యాయము. తర్వాత కింది పదాలను విడదీసి రాయండి. నీవెక్కడ, నీవు ప్లస్ ఎక్కడ. లేకుంటే, లేక ప్లస్ ఉంటే. మరేమి, మరీ ప్లస్ ఏమి. రామాలయం, రామ ప్లస్ ఆలయం. మేనత్త, మేనా ప్లస్ అత్త, మేనత్త కలిపి రావడం. ఇంకా ఇది వేరే రూపం కూడా వస్తుంది, ప్రస్తుతానికైతే మేనత్త. మనసు ప్లస్ అయినా, మనసైన. ఏమీ ప్లస్ అంటివి, ఏమంటివి. దేవా ప్లస్ ఇంద్రుడు, దేవేంద్రుడు. ఈ విధంగా రావడం జరుగుతుంది. చూడండి, ఇంతకుముందు నేను చెప్పినట్లుగా
మీకు చివరి పేజీ చూపిస్తాను, ఇదేనండి. వీటిలో మనకు చాలా ఉన్నాయి, పర్యాయ పదాలు, ప్రకృతి వికృతులు, నానార్థాలు, కొన్ని సామెతలు కూడా ఇవ్వడం జరిగింది. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియోలో నేను 6వ తరగతికి సంబంధించినటువంటి తెలుగు వాచకం మొత్తం ఈ టెక్స్ట్ బుక్స్ ఎక్సర్సైజ్ అన్నింటినీ వివరించడం జరిగింది. దాదాపుగా అన్నింటినీ వివరించడం జరిగింది. అలాగే మరొక వీడియోలో 7వ తరగతికి సంబంధించింది కూడా వివరించడానికి ప్రయత్నం చేస్తాను. ఈ వీడియోపై మీ యొక్క అభిప్రాయాన్ని మాకు తప్పకుండా కామెంట్ రూపంలో తెలియజేయండి. మీ యొక్క ఫీడ్బ్యాక్ అనేది తప్పకుండా ఇవ్వండి. అయితే ఈ వీడియోలో ఏదైనా పొరపాట్లు జరిగితే కూడా మా దృష్టికి తీసుకురండి. ఓకేనా ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.